హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఒలియా ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? పోనీ నేను చెప్పడం ఎందుకు, మీరే గెజ్జెద్దురండి. ఇక్కడ చాలా ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ని చూస్తేనే మీకు ఏమైనా ఐడియా వస్తుందేమో. ఓ నా ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు, రాఘవేందర్ రావు గారు, దాసర్ నారాయణ గారు, పెద్దలు పూరి జగన్నాథ్ గారు, కోదండ రామరెడ్డి గారు, గోపాల్ గారు, విశ్వనాథ్ గారు. ఈ డైరెక్టర్స్లో ఎవరైనా ఒకరు ఇంట్లో ఉన్నామనుకుంటున్నారా? కాదు. పోనీ ఇటువైపు చూసి, ఇటంతా అమ్మ జానకమ్మ, సుశీలమ్మ, బాలుగారు. బాలీవుడ్ టాలీవుడ్ కలిపి ఉంది, సూపర్. ఇక్కడ కూడా లేం మనం. ఇంక కొన్ని ఫొటోస్ చూపిస్తా, ఎవరైనా ఒకరు గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి వ్యూవర్స్లో. వావ్, హాలీవుడ్ యాక్టర్స్, బాలీవుడ్, హాలీవుడ్. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, అసలు తెలుగు సినిమా అంటే రెండు కళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఎంజీఆర్ గారు, రజనీకాంత్, స్టైలిష్ రజనీకాంత్, శివాజీ గణేష్, సావిత్రమ్మ, సూపర్ స్టార్ కృష్ణ, కాంతారావు గారు, రేలంగి గారు, అందాల శోభన్ బాబు గారు, సుమన్ గారు, మోహన్ బాబు గారు, మళ్ళీ నందమూరి తారకరామారావు గారు, నిలువెత్తు ఫోటో. వీళ్ళందరిలో ఎవరింట్లో ఉన్నాం మనం? ఏమైనా గెస్ చేయగలుగుతారా? ఈ పాత హీరోలు ఉన్నారు కదా, వీళ్ళంతా కాదులే. కొంచెం ఇటువైపు చూడండి, క్యూట్ అఖిల్, రొమాంటిక్ విజయ్ దేవరకొండ, మన వెంకిమమ్మ, పైన నాని నేచురల్ స్టార్, నవ మన్మధుడు, అక్కినేని నాగార్జున, పైన మళ్ళీ మోహన్ బాబు గారు, అమ్మో బ్యూటిఫుల్ కాజల్, నా ఫేవరెట్ మోహన్ లాల్ గారు మళ్ళీ ఇక్కడ, సమంత, క్యూటీ సమంత, స్టైలిష్ అల్లు అర్జున్, మంచి మనోజ్. వీళ్ళ ఇళ్ళలో ఎక్కడున్నాం? తెలుగు సినిమా అంటే బాస్, మన బాస్ మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అందాల మహేష్ బాబు, మన నటసింహం బాలయ్య బాబు, వావ్ పారెంటియర్ స్టార్ ప్రభాస్, ఎన్టీఆర్, అందాల తమ్మన్న చైతు, క్యూట్ చైతు ఉన్నాడు, ఆహా అందం అంటే ఒక్క ఫ్రేమ్లో బంధించేశారు అనుష్క, కండల వీరుడు సల్మాన్, అజయ్, సైఫ్ అలీ ఖాన్, ఆహా బ్యూటిఫుల్ హేమ, అక్షయ్, అమీర్, మంచి విష్ణు, మన నరేష్ గారు హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, గ్రేట్. వీళ్ళ వీళ్ళల్లో ఎవరి ఇళ్ళల్లో ఉన్నాం మనం? ఇంతమంది ఉన్నారు కదా, ఎవరి ఇళ్ళల్లో ఉన్నాం మనం? ఇక్కడ చూడండి, మళ్ళీ రాజ్ కుమార్ గారు ఉన్నారు, మనోజ్ కుమార్ గారు ఉన్నారు, ఆహా అందాల వైజయంతిమాల ఉన్నారు, ఇంతమంది ఎవరని చెప్పాను, రాజ్ కుమార్ గారు, దేవానంద్, అమితాబ్ సార్, షారూక్ ఖాన్, వావ్ వావ్, శత్రుఘ్న సిన్హా ఉన్నారు, అబ్బా 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 అబ్బా, ఇంతమంది అందగాళ్ళు, అందగత్తులు అంతా ఒకటే దగ్గర ఉన్నారు, గెజేయలేకపోతున్నారు కదా చెప్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 24 క్రాఫ్ట్స్లో ఉన్న టాప్ యాక్టర్స్ని, మిగతా రంగాలకు చెందిన వాళ్ళందరినీ మనం ఫొటోస్లో చూస్తున్నాం. అయితే సినిమా పరిశ్రమ అంటే ఒక అవకాశం రావడమే చాలామందికి కళ కదా. అటువంటిది ఒక శాఖలో గుర్తింపు పొందడం అంటే దాని వెనుక కృషి, పట్టుదల, అదృష్టం కూడా ఉండాలి. అలా ఒక్క శాఖ కాకుండా 24 శాఖల్లో, విభిన్న శాఖల్లో అన్నింటిలోనూ అంతే ప్రతిభ ఉండి అన్నింటిలోనూ అద్భుత విజయాన్ని దక్కించుకోవడం అంటే అది అందరికీ దక్కేది కాదు. అలాంటి వాళ్ళు మన తెలుగు నాట కొందరున్నారు. ఆ కోవలో ఉన్న బెస్ట్ సినిమాటోగ్రఫర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, దుర్గా చిత్ర నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు, ది గ్రేట్ ఎస్ గోపాల్ రెడ్డి గారి ఇంట్లో మనం ఉన్నాం ఇప్పుడు. ఎస్ గ్రేట్, నిజంగా చిత్ర పరిశ్రమల్లో ఇన్ని శాఖల్లో ఇంత టాలెంట్ ఉండడము, డైరెక్షన్లో పర్ఫెక్ట్, ప్రొడ్యూసింగ్లో పర్ఫెక్ట్, సినిమాటోగ్రఫీలో పర్ఫెక్ట్, అన్నిట్లలో విజయాలు. దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అంత గొప్ప సంస్థ. సంతోషం లాంటి సినిమా మనందరికీ గుర్తుకుంటుంది, ఇలాంటి ఎన్నో సినిమాలు బాలయ్యబాబు గారితోటి, చిరంజీవి గారితోటి, నాగార్జున గారితోటి, అసలైన వర్క్ చేయని వాళ్ళే లేరు. నాట్ ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్లో కూడా ఆయన ఎన్నో సినిమాలకు వర్క్ చేశారు. సినిమాటోగ్రఫీ అంటే మనకు తెలుగులో గుర్తొచ్చి టాప్ లిస్ట్లో ఎస్ గోపాల్ రెడ్డి గారు ఒకరు, డైరెక్షన్ అన్నా ఆయనే. పైన విఎస్ఆర్ స్వామి గారు ఉన్నారు, ఈయన మనం చూస్తున్న వ్యూస్ కొంతమందికే తెలుసు, కానీ చాలామందికి కూడా ఐడియా ఉంది, గోపాల్ రెడ్డి గారి గురువు గారు, అందుకే సెంటిమెంట్గా ఈయన పైన పెట్టుకున్నారు గోపాల్ రెడ్డి గారు. సో ఓకే, ఇంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు ఇక్కడ, అశోక్ గారు ఉన్నారు, సంతోష్, శివన్ ఉన్నారు. సో ఫైనల్గా మనం ఈరోజు గోపాల్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాము. మరికొద్దిసేపట్లో, కొద్ది క్షణాల్లోనే గోపాల్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన మనసులో ఏముంది, ఆయన అనుభవాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గోపాల్ రెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. 24 క్రాఫ్ట్స్ సినిమా రంగంలో విభిన్న శాఖల్లో ప్రావీణ్యం,
దాంతోపాటు విజయాలు మీ సొంతం. మీ ప్రయాణం అంతా మాట్లాడే ముందు ఈ రంగుల ప్రపంచం వైపు రావాలని ఎప్పుడు అనిపించింది మీకు? 1968లో స్టూడెంట్ ఇదిగా కంటిన్యూ చేయలేక స్టూడియోలో ఒక అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను, వీనస్ స్టూడియోస్ అని చెన్నైలో. అలాగే ప్రారంభమైందండి నా ఇది. మద్రాస్ ప్రభావం ఉందనుకోవచ్చు మీ మీద, అంటే సినిమాలు కాస్త ఆ టైంలో అక్కడ ఎక్కువగా ఉండేవి కదా. అవునండి, అవును. పర్టికులర్గా సినిమాటోగ్రఫీ అంటే చాలామంది హీరో అవ్వాలని కోరుకుంటారు, డైరెక్టర్ అనుకుంటారు, మీరు సినిమాటోగ్రఫీ వైపే రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ అసలు ఏదో ఒక క్రాఫ్ట్లో ముందు జాయిన్ అయిపోతే ముందు ఎడ్యుకేషన్ నుంచి తప్పించేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇందులో జాయిన్ అవ్వటం జరిగిందండి. దీనిలో కంటిన్యూ అయ్యి దీని మీద ఒక ప్రేమ పెంచుకోవటానికి మెయిన్ కారణం విఎస్ఆర్ స్వామి గారు. స్వామి గారు మీ గురువు? మా గురువు గారు. స్వామి గారు సీనియర్ మోస్ట్ కెమెరామెన్, అప్పటికి మీరు అప్పుడప్పుడే సినిమా రంగంలోకి వస్తున్నారు, ఆయనతో సాన్నిహిత్యం ఎప్పుడు ఏర్పడింది, ఆయన దగ్గర శిష్యులుగా ఎప్పుడు చేరారు? వీణ స్టూడియోలో అప్రెంటిస్గా పనిచేస్తున్న రోజుల్లో విఎస్ఆర్ స్వామి గారు అప్పటికి ఒక ఆయన్ని ఒక 4-5 సినిమాలు 100 డేస్ ఆడటం జరిగిందండి. ఎన్టీ రామారావు గారితో కథానాయకుడు అనే సినిమా ఫినిషింగ్లో ఉంది. పద్మాలయ వాళ్ళది అగ్ని పరీక్ష, ఆ సినిమా కంప్లీషన్లో ఉన్న టైంలో వీణ స్టూడియోలో షూటింగ్కి వచ్చారు. అప్పుడు నన్ను చూసి, ఇంత కుర్రాడిలాగా ఉన్నావు, ఎవరబ్బాయి నువ్వు అంటే చెప్పే మా ఫాదర్ గురించి. సో మా ఫాదరు ఆయనకి బాగా తెలుసు. సరే ఒక 6 మంత్స్ తర్వాత మీ ఫాదర్కి ఫోన్ చేసి చెప్తాను, నువ్వు నా దగ్గర వచ్చి జాయిన్ అవ్వు అని. సో అట్లాగా ఆయన దగ్గర జాయిన్ అవ్వటం జరిగింది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, చదువు నుంచి తప్పించుకోవడానికి వచ్చానని. ఎస్కేప్ అయితే అయ్యారు, కానీ ఒక రంగం మీద ప్రేమ పుట్టాలి, ఏదో ఒక టర్నింగ్ పాయింట్లో మనం దాంతో ప్రేమలో పడితే తప్ప ఆ వర్క్లో మనం జీవించలేము. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్. మీరు ప్రేమలో ఎప్పుడు పడ్డారు కెమెరాతో? అదే అండి, మెయిన్గా ఆయన స్వామిగారి దగ్గర జాయిన్ అయిన తర్వాత ఏదో ఒక ప్రొఫెషన్లో పనిచేస్తున్నాము, నెల జీతం తీసుకుంటున్నాము అన్న దీని నుంచి స్లోగా ఆయన చెప్పే పద్ధతి, ఆయన నా పట్ల చూపించిన ప్రేమ, దాంతో స్లోగా ఆకర్షణ పెరిగిందండి. ఆయన అక్కడి నుంచి షూటింగ్ అయిన తర్వాత నన్ను సినిమాలకు తీసుకెళ్ళటం, ఆయన 4-5 రెసిడెంట్లు ఉన్నా కానీ నన్ను ఎందుకో ఎక్కువ ఆప్యాయతగా చూసేవాడు ఆయన. స్లోగా బయట సినిమా ప్రపంచానికి మేమిద్దరం ఓన్ బ్రదర్స్ లాగా, అట్లాగా నన్ను ఒక తమ్ముడులాగా అనుకునేవాళ్ళు అందరూ. అంత సాన్నిహిత్యం, అంత స్లోగా రెగ్యులర్గా ఆయన కారులోనే ఇద్దరం ట్రావెల్ అవ్వటం, వెళ్ళేటప్పుడు ఆయన కారులోనే నేను మా ఇంట్లో దిగిపోవటం, ఆయన క్యారియర్లోనే భోంచేయటం. సో దాంతో అందరూ బ్రదర్స్ అనుకునేవాళ్ళు. సో అట్లాగా ఆయన చాలా విడమర్చి చెప్పేవాళ్ళు అన్నమాట, ఫోటోగ్రఫీ లైటింగ్ గురించి కానీ మిగతా కెమెరామెన్స్ వర్క్ ఇట్లా ఉంటుంది, అలాగా ప్రతిదీ వివరంగా చెప్పడంతో దాని మీద నాకు ఒక ప్రేమ ఏర్పడి ఎప్పటికైనా నేను కూడా ఒక మంచి కెమెరామెన్ అవ్వాలని ఒక అప్పుడప్పుడు బలంగా అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ. గోపాల్ రెడ్డి గారు, అందరి మీలాంటి కళ్ళే మా కళ్ళు, అవే కెమెరా లెన్స్, కానీ అందరూ గోపాల్ రెడ్డి గారు ఎందుకు కాలేరు? మీరు ప్రత్యేకంగా ఎందుకు ఈ స్థానానికి చేరుకున్నారు? అదే కెమెరాలో మీరు చూసిన ప్రత్యేకత ఏంటి, మీరు చూపించిన ప్రత్యేకత ఏంటి? దీనికి మెయిన్ ఇదేంటంటే ఫార్చునేషన్ అంటే, హీఈస్ ఎ వెరీ ఫార్చునేట్ అంటారు కదా, అట్లాగా నాకు ఒక్కొక్క డైరెక్టర్తో అటువంటి ఛాన్స్ రావటం. సపోజ్ లైక్ శివ రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు అతనికి ఫస్ట్ పిక్చర్ అయి ఉండొచ్చు. సో అతని విజువల్ సెన్సు అటువంటివి నాకు బాగా ఉపయోగపడినాయి అన్నమాట. సో అట్లాగా చాలా రకరకాల సినిమాలు, రకరకాల డైరెక్టర్లు, ఆ కథలు, నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ 100 డేస్ ఆడటం, ఇదంతా నేను ఒక ఫార్చునేట్గా ఫీల్ అవుతాను అనమాట. అంటే అటువంటి అవకాశం చాలామంది ఉన్నా కానీ అవకాశం నాకు వచ్చింది. మిగతా వాళ్ళకి వచ్చి ఉంటే
వాళ్ళు నాకంటే పెద్ద స్టేజ్లో ఉండుండేవాళ్ళు. అది మీ వినయం. ఇంకొకటి సార్, అంటే స్టార్టింగ్ దశలో సినిమాటోగ్రాఫర్ ఈ డైరెక్టర్తో నేను వర్క్ చేయాలి, ఈ ప్రొడ్యూసర్తో నేను వర్క్ చేయాలని కోరుకుంటారు. కానీ ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో, ఒక పెద్ద డైరెక్టర్, ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఆ సినిమాటోగ్రాఫర్ నా సినిమాకి పనిచేస్తే బాగుండు అనే స్థాయికి వస్తారు. అలా పెద్ద పెద్ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కోరుకున్న సినిమాటోగ్రాఫర్ గోపాలరెడ్డి గారు. అటువంటి గోపాలరెడ్డి గారు ఇంత సినిమా ప్రయాణంలో మిమ్మల్ని మీరు బాగా, నేను నాకు ఇది ఒక అద్భుతం అని మీకు మీకు అనిపించిన సినిమా ఏదైనా ఉందా? దేర్ ఆర్ మెనీ ఫిలిమ్స్ అండి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో ఆ ఏజ్లో ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల క్రితం, నాకు అప్పుడు ఎంత ఒక 35 ఇయర్స్ ఉంటాయేమో, ఆ టైంలో నేను పనిచేస్తానని అనుకోలేదండి. అటువంటి ఆపర్చునిటీ వస్తుంది అనుకోలేదు. సో ఆయనతో కంటిన్యూస్గా వరుసని ఒక 4 సినిమాలు చేశాను. అట్లాగే ఇక్కడ సౌత్ ఇండియాలో ఉండి సచ్ ఎ కైండ్ ఆఫ్ గ్రేట్ ఒక లెజెండరీ మ్యాన్ దిలీప్ కుమార్ గారితో చేస్తానని, ధర్మేందర్తో చేస్తానని ఇట్లాగా నేను ఎప్పుడు ఊహించలేదండి. ఇస్ ఆల్ ఇట్ హ్యాపెన్. సాధారణంగా మనం బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకుంటూ వస్తున్నాం 24 క్రాఫ్ట్స్లోనూ, అక్కడైతే క్వాలిటీ ఎక్కువ అనే ఒక ఫీలింగ్. కానీ ఇక్కడ నుంచి మీరు ఎగుమతి కాబడ్డ మా ప్రతిభ మీరంతా, మీరు ఏం చెప్తారు అంటే తెలుగు వారిని లాక్కెళ్ళిపోయారు బాలీవుడ్ వాళ్ళు, అంత టాలెంట్ ఇక్కడ ఉంది కదా, బాలీవుడ్కి టాలీవుడ్కి మీరు చూసిన తేడా ఏంటి, మీరు ఏం చెప్తారు దీని గురించి? దేర్ ఆర్ మెనీ ఆర్ట్ లవర్స్ అండి. అక్కడ గొప్ప గొప్ప కెమెరామెన్లు ఉన్నారు, సౌత్ ఇండియాలో కూడా గొప్ప గొప్ప సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఒక ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఏంటంటే, నేను హిందీ సినిమాల్లోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ సౌత్ ఇండియన్ అవ్వటం, నా టాలెంట్ని వాళ్ళు గుర్తించి ఉండటం. ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు ఒకరోజు నాకు కవర్ పెట్టి, ఈ అట్లూరు పూర్ణచంద్రారు అనే ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఆయన ద్వారా ఒకసారి ఆ కుర్రాన్ని తీసుకురమ్మని అంటే వెళ్ళే. నేను వెళ్తే ఈ ఏమయ్యా ఈ మధ్యన నీవు చిన్న చిన్న సినిమాలు, ఈ జంధ్యాల గారి సినిమాలు చేస్తున్నావు, జయగంటలు, ఇలాగ 2 జల్ల సీత ఇట్లాంటి సినిమాలు రష్యస్ చూశానయ్యా, నాకు బాగా నచ్చింది, నేను ఒక హిందీ సినిమా చేస్తున్నాను, నాతో చేస్తావా నువ్వు అని అడిగారు. సార్ అంతకంటే నాకు గ్రేట్ ఆపర్చునిటీ ఏముంటుందండి అంటే, ఓకే లెట్ అస్ వర్క్ టుగెదర్, యు ఆర్ ద యంగెస్ట్ అండ్ ఐఎమ్ ద ఎల్డెస్ట్ అట్లాగా చెప్పటం, ఆల్ దీస్ ఇవి ఒక గొప్ప అనుభూతి అనమాట ఆ టైంలో. అండ్ మీరు వన్స్ ఎప్పుడైతే బాలీవుడ్లోకి అడుగు పెట్టారో, మీరు ఎందాకన్నా అమితాబ్ గారు కానివ్వండి, దిలీప్ గారు కానివ్వండి, ఇంకా అది చాలామంది కళ, అదే ఒక అచీవ్మెంట్ చాలామందికి. ఆయన సినిమాకి చేస్తే ఇంకా అది అక్కడికి ఫుల్ స్టాప్ అనుకుంటారు చాలామంది. అట్లాంటి ఎంతోమంది ఇక్కడ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, ఆయన వారసులు బాలకృష్ణ నాగార్జున గారు కూడా సాహస దొరికితే ఇప్పుడు చేతు అండ్ అఖిల్తో కూడా మీరు చేస్తారు. సో ఇన్ని తరాలు చూస్తూ వస్తున్నారు. గోపాలరెడ్డి గారు నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఒక సినిమా చూసిన వాళ్ళు చాలామంది ఇది డైరెక్టర్ చేసిందని అనుకుంటారు, కొంత ఐడియా లేని వాళ్ళు. మీకంటూ ఒక సీనియారిటీ వచ్చాక మీకు స్టైల్ ఒక మార్క్ ఉంటుంది, గోపాలరెడ్డి గారి మార్క్ ఇది అనేది సినిమాటోగ్రఫీలో. డైరెక్టర్ ఒకటి చెప్తున్నప్పుడు మీకు ఒకటి నచ్చినప్పుడు విభేదించిన సందర్భాలు ఉన్నాయా, ఇది కాదు ఈ ఫ్రేమ్ ఇట్లా పెడితే బాగుంటుందయ్యా అని మీరు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ నా వరకండి. ఫస్ట్ నేను డైరెక్టర్ సెల్యులాయిడ్ మీద విజువల్గా ఏమి కావాలని కోరుకుంటున్నాడో 99% అది తీసుకురావడానికే ట్రై చేస్తానండి. దిస్ బికాజ్ ఆ స్క్రిప్ట్ కానీ దాంట్లో ఉండే ఆ ఎసెన్స్ కానీ ఆయనకి క్షుణ్ణంగా తెలిసిన మనిషి, ఎటువంటి ఈ సీన్కి ఎటువంటి మూడ్ కావాలి, ఎటువంటి ఇది కావాలి, ప్రతిదీ ఆయనకి ఏం కావాలనేది తెలుసుకొని సినిమాటోగ్రాఫర్ చేయటం అనేది దట్ ఈస్ ద రైట్ వే. అంతేగాని ఇది నా మార్క్ అని నేను ఎప్పుడు అనుకోనండి. ఐ ఆల్వేస్ ఫాలో ద డైరెక్టర్స్. ఇది మీరు ఎప్పుడు డైరెక్టర్కి ఏది కావాలో అదే చేసి 100% అదే చేస్తానండి. దాంట్లో ఆయన అనుకున్న దానికంటే బెటర్గా ఎలాగ ఎంత మెప్పించగలను ఆయన్ని, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వర్మ గారి శివాకి వద్దాము,
అందరి డైరెక్టర్లతో పోలిస్తే వర్మగారిది కొంచెం సినిమా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది మనకంతా. అందులో కెమెరా పనితనం అనేది స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఆయన మొదటగా ఆయనతో మీరు ఫస్ట్ సినిమాకి మీరు అప్పుడు వర్క్ చేసినప్పుడు మీకు ఆయన ఎలా చెప్పారు, నాకు ఇలా కావాలి అని ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ సినిమా ఆయనకి అప్పుడే? అతను డైరెక్టర్గా కాకముందు నుంచి తనతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. అతను ఇక్కడ వీడియో లైబ్రరీ ఓనర్గా ఉండేవాడు. అప్పుడు వీడియో తీసుకుంటూ ఉండేవాడిని నేను. అట్లాగా అతనితో అతను నా దగ్గరికి రెగ్యులర్గా వస్తూ నేను ఏ షూటింగ్లు చేస్తున్నా అది ఫాలో అవుతా, ఇద్దరం కలిసి తను చెప్పిన సినిమాలు అవి చూస్తూ ఉండేవాళ్ళు. సో తనకంటూ ఒక ప్యాషన్ ఉందని తెలిసింది నాకు ఫిలిమ్స్లో. తర్వాత ఈ కథ నెరేట్ చేసినప్పుడు ఒక 10 టైమ్స్ నెరేట్ చేసి ఉంటాడు. మీ అన్నపూర్ణ స్టూడియోలో ఒక కాటేజ్ ఉండేది, ఆ సినిమా అయిపోయేంత వరకు మేమిద్దరం అదే కాటేజీలో ఉన్నాము అంటిల్ ద ఫిలిం కంప్లీషన్. సో రేపు జరిగే సీక్వెన్స్ సీన్ గురించి కానీ అది కానీ ఎప్పుడూ డిస్కస్ చేస్తూనే ఉండేవాడు. అందుకనే అంత కొత్త డైరెక్టర్ సినిమా కూడా 42 రోజుల్లో ఫినిష్ చేయగలిగాము. అండ్ తను ప్రతి సీన్ను విజువల్గాను ఒక సౌండ్ పరంగాను చెప్పే ఎక్స్ప్లెయిన్ చేసే విధానము ఇన్స్పైర్ చేస్తాడండి. ఒక టెక్నీషియన్ని తనకి టెక్నాలజీ ఆ రోజుకి తనకి తెలియకపోయినా ఇప్పుడు మనకంటే ఎక్కువ తెలుసు తనకి, అలాగా గొప్పగా ఇన్స్పైర్ చేసేవాడు. సో అందుకని నేను అది అచీవ్ చేయగలిగాను. ఆయనకి ఏది కావాలో, మీరు ఇందాక చెప్పినట్టుగా డైరెక్టర్కి ఏది కావాలో అది ఇవ్వగలిగారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వర్మ సినిమా అనేది మార్క్ మనకు తెలిసిపోతుంది. బికాజ్ అతనికి విజువల్గా ఎంత సెన్స్ ఉందో సౌండ్ మీద కూడా అంత పట్టుంది. అట్లాగే అందరు డైరెక్టర్లకి అంత అన్ని క్రాఫ్ట్స్ మీద అంత నాలెడ్జ్ ఉండదండి. ఇప్పుడు వర్మగారి టాపిక్ వచ్చింది సార్, అంటే వర్మగారు నిజంగా ఒక మేధావి. ఆయన తనని తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారో ఎందుకు చేసుకుంటారో తెలియదు, కానీ అన్ని రంగాల్లోనూ సునిశ్చితమైన జ్ఞానం కలిగిన వ్యక్తి. అండ్ వర్మగారి సినిమా అంటే తెలుగు సినిమా పరిశ్రమ గర్వంగా చెప్పుకునే డైరెక్టర్ వర్మ అనే పేరే ఉండేది. అమితాబ్ లాంటి వారికి కూడా సక్సెస్ ఇచ్చిన వ్యక్తి. అలాంటి వర్మని మీరు మొదటి మెట్టెక్కుతున్నప్పుడు చూశారు, ఇప్పుడు వర్మగారిని చూస్తున్నారు, అంత గొప్ప డైరెక్టర్, ఇప్పుడు వివాదం అంటే వర్మగారి పేరు వచ్చే పరిస్థితికి వచ్చారు. మీకు ఆయన ప్రయాణం అంతా తెలుసు కదా, ఆయన ఎక్కడ కొంచెం దారి తప్పారనుకుంటున్నారు? ఒక్కొక్కసారి బాధపడతాను, ఒక్కోసారి ఎవరు ఎంచుకున్న ఇది వాళ్ళు మనం ఏం తను ఎంచుకున్న విధానం నాకు పర్సనల్గా నచ్చకపోవచ్చు. మేబీ అతను ఇదిలో అతను రైట్ ఏమో అని ఎవరి మాట వినరా సార్? ఆయన ఎవరైనా సజెస్ట్ చేసినా కూడా అట్లాంటి మనిషి కాదండి, ఒకళ్ళు ఇది వినే మనిషి కాదు, అతని మాట మనం వినాలంతే. యూత్ ఆయన వర్మ మాన్యువల్ ఉన్నారు, మొత్తం మందిని ఆయన వశీకరణ చేసేస్తున్నారు ఆయన మాటలతో. అండ్ వర్మ గారితో పనిచేస్తున్నప్పుడు చాలా బయట వేరే మాటలు వినిపిస్తాయి, వ్యక్తిగతంగా ఆయనపైన మీ అభిప్రాయం ఏంటి? అతను నరనరాల్లోనూ సినిమానేండి, అది తప్పితే ఇంకోటి ఉండదు. అందుకని నేను ఎక్కువ గౌరవిస్తా అతన్ని. బట్ ఇప్పుడున్న వర్మ గారు సంగతి నాకు తెలియదు కానీ అప్పటి శివ క్షణక్షణం వర్మ గారు. వర్మ ఒకటే జీవితంలో ఒక జన్మలో రెండు జీవితాలు అనుభవిస్తున్నారు ఆయన. ఫస్ట్ హాఫ్ అంతా ఒక జీవితం, సెకండ్ హాఫ్ అంతా ఒక జీవితం అనుభవిస్తున్నారు ఆయన. ఆడియన్స్కి కూడా అదే టేస్ట్ చూపిస్తున్నారు, ఒక జన్మలో రెండు జీవితాలు ఎలా గడపాలి అనేది. అండ్ జంధ్యాల గారి టాపిక్ వచ్చింది, అద్భుతమైన డైరెక్టర్. ఆయనలో మీరు దగ్గర నుంచి ఎంత పనిచేశారు, చాలా సినిమాలు పనిచేశారు, జంధ్యాల గారిలో చూసిన ప్రత్యేకత ఏంటి మీరు ఆయనలో? ఒక్క మాటలో చెప్పాలంటే జంధ్యాల గారితో నా అసోసియేషను ఆయనతో నా ఫస్ట్ ముద్దమందారం సినిమాతో మొదలైందండి. అక్కడి నుంచి నాలో చాలా మార్పు వచ్చిందండి. నేను అంతకుముందు చాలా కొంచెం రఫ్గాను చాలా రాగా ఉండేవాడిని, ఆయన సావాసంతో చాలా ఫిల్టర్ అయ్యానండి నేను. సార్ ఏ రకంగా ఫిల్టర్ అయ్యేసింది? ఏ రకంగా అంటే అండి, జీవితంలో ఫస్ట్ నేర్చుకో కొన్ని తెలియకపోతే మనం అలాగే ఉంటామండి. ఆయన ద్వారా చాలా తెలుసుకున్నాను నేను. ఆయనకి కత్తికి 2 సైడ్లు పదును ఉంటుందనే అటువంటి వ్యక్తి అండి.
ఆయన శంకరాభరణం సప్తపది సాగర సంగమం అట్లాంటి గొప్ప సినిమాలు మన ఆనంద భైరవి దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ రాయగలడు అడవి రాముడు వేటగాడు ఇటువంటి సినిమాలు రాయగలడు అట్లాగా ఆయనలో అన్ని రకాల షేడ్స్ ఉన్నాయి అంత విద్వత్తు ఉన్న మనిషి సో నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆయనతో గడపటంతో ఆయన చెప్పేవి కానీ సినిమా ఇదనే కాకుండా అదర్ టైంలో కూడా ఒక కొన్ని పురాణాల గురించి కానీ ఆయన ద్వారా నేను ఎంతోమందిని కలిశాను అన్నమాట గొప్ప గొప్ప రచయితల్ని సో అలాగా ఎంతో ఆయన అంటే మహాగౌరవం నాకు ఎంత ఎంత క్లోజ్ ఫ్రెండో అంత ఈ మధ్యనే వాళ్ళ డాటర్ నిశ్చితార్థం జరిగింది మళ్ళీ వాళ్ళ మిస్సెస్ని కలవటం అంటే రెగ్యులర్గా బాగా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన వాళ్ళ మిస్సెస్ నా వైఫ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట సార్ మీరు అన్నట్టుగా కొంతమంది 360 డిగ్రీస్ని చూపిస్తారు జీవితంలో మనం ఒక కోణంలో ఉంటే ఇవి కాదు ఇంకా కోణాలు ఉన్నాయి అనేది ఐ థింక్ జంధ్యాల గారు మీకు ఆ పరిపూర్ణత్వాన్ని పరిచయం చేసిన వ్యక్తి నేను ఎప్పుడు మర్చిపోలేనటువంటి వ్యక్తి సో సినిమాటోగ్రఫీని ఎంజాయ్ చేస్తున్నారు ఒక గొప్ప అంటే మీ పేరు చెప్తే గోపాల్ రెడ్డి గారు అంటే సినిమాటోగ్రఫర్ అనే స్థాయి నుంచి దర్శకత్వం వైపు ఎందుకు మళ్ళాలనిపించింది మీకు అదే అండి అది డెస్టినీ ఐ నెవర్ థాట్ నేను ఒక డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు కలగనలేదు ఊహించలేదు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ మన బెలంకొండ సురేష్ గారు ఇలాంటి ఆఫర్ ఇచ్చారు అది చేయగలనా లేనా బట్ అటు ఆ కథ ఆ స్క్రిప్ట్ నాకు నాకు చాలా దగ్గర చేస్తే ఇటువంటి సినిమా చేస్తే గొప్పగా ఉంటుంది అని ఫీల్ అయ్యాను ఆయన మీరు చేయండి తప్పకుండా అని ఆఫర్ ఇచ్చారు మిమ్మల్ని ఆయన ఎక్కడో దర్శకుడిగా చూశారు అంతకు మునిపే ఆయన మీలో ఏమో ఏమో అది తెలియదు నా మీద ఎందుకు అంత నమ్మకం కలిగిందో కూడా తెలియదు అది నేను జీవితాంతం ఆయనకు ఆయన ఆ సినిమా నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినందుకు ఎప్పుడు రుణపడి ఉంటానండి మొట్టమొదటిసారిగా సినిమాటోగ్రాఫర్ స్థాయి నుంచి డైరెక్టర్ స్థానంలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఫస్ట్ టేక్ ఒక డైరెక్టర్గా మీకు ఏమనిపించింది ఐ డింట్ ఫీల్ ఎందుకంటే అండి ఇది టోటల్గా కొత్త స్క్రిప్ట్ కాదు ఇది ఓకే ఒక ఒక ఆయన ఆల్రెడీ ఆ సినిమాని తమిళ్లో చేస్తున్నారు దాన్ని మన తెలుగుదనంతో చేయటం అనేది అదొక చిన్న ఇది తప్పితే అండి అది టోటల్గా ఇట్ ఈస్ మై బేబీ అని చెప్పుకోలేను ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ తర్వాత దర్శకత్వం వైపు వెళ్ళారు మళ్ళీ ప్రొడ్యూసింగ్ వైపు వచ్చారు దుర్గా ఆర్ట్స్ అనే ప్రొడక్షన్స్ని స్టార్ట్ చేశారు నారాయణతో కలిసి ఇవన్నీ ఇవన్నీ అంటే సినిమా రంగంలోని డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ని ఎందుకు టచ్ చేశారు ఓన్లీ సినిమా మీద ఉన్న ఒక ప్యాషన్తోనండి దాని మీద అదే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి ఎలాగో నరనరాల సినిమా అనేది ఆ రోజుల్లో నాలో కూడా అంత ఇది ఉండేది ఆ ప్యాషన్తోనే ఈ ఫిలిం ప్రొడక్షన్లో కూడా ఇప్పుడు యాక్చువల్గా జంజాల్ గారు ఒక కథ చెప్తే ఒక శిల్పి అనే కథ చెప్పారు నాకు అది అద్భుతంగా నచ్చింది నాకు నచ్చి ఆ సినిమాని నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పా డైరెక్షన్ సినిమాటోగ్రఫీ అంటే సేఫ్ జోను నిర్మాత అంటే చేయి కాల్చుకోవడమే అదే అండి అదే అందుకనే కానీ అట్లాంటిది మళ్ళీ జీవితంలో మనకి ఈ ఆపర్చునిటీ రాదేమో అని నేను చేస్తాను అని ముందుకు వచ్చాను అది ఆల్మోస్ట్ 90% సెట్స్ మీదకి వెళ్ళే టైంలోకి ఆయనకి భయం వేసింది మీకు ఇప్పుడు మీరు ఎలాగన్నారో చేయి కాల్చుకుంటానేమో ఒక స్నేహితుడికి ఇచ్చేస్తానేమో అని ఆయన భయపడి మళ్ళీ వద్దంటే డబ్బులు అంటే సినిమా ఒక కమర్షియల్ సినిమా బాలకృష్ణ గారి ఫాదరు చేసిన సినిమా అట్లాంటి సినిమాని ముందు కమర్షియల్గా 4 డబ్బులు మీరు సంపాదించుకున్న తర్వాత ఈ సినిమా చేద్దాం అన్నారు ఆ సినిమా చేయటం జరిగింది ఇది పక్కన పెట్టి అది ఊహించినంత ఇదిగా ఆడకపోవటంతో అది స్లోగా మరుగున పడిపోయింది నాకు ఇప్పటికీ ఆ స్క్రిప్ట్ గుర్తుంది ఆయన
ఆయన లేరు అన్న లేకపోతే ఆయన ఉండుంటే తప్పకుండా నేను ఏదో ఒక రోజున ఆయనతో ప్రొడ్యూస్ నేను చేసి ఉండేవాడిని వాళ్ళ అంటే ఇప్పుడు ఆ ప్రయత్నం లేదు ఇంకా శిల్పి అంటే అది ఆయన దీని నుంచి వచ్చింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టచ్ దట్ కానీ మీకు ఆ లోటు ఇంకా ఉంది ఎప్పుడు అది గుర్తుంటుంది అది ఎందుకు చేయలేకపోయాను అని దుర్గా ఆర్ట్స్ని స్థాపించాలని ఎప్పుడు అనుకున్నారు అదే ఎప్పుడు ఏది అనుకోండి అది ఆ టైంకి అది జరగాలి నుండి జరిగిందండి అంతే అంతే అది కూడా నేను బాబాయ్ అబ్బాయి అనే సినిమా బాలకృష్ణ గారితో తీసిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను బాగా బిజీ కెమెరామెన్గా ఉన్న టైంలో కేఎల్ నారాయణ్ గారు ఇట్లాగా కలిసి చేద్దాము అని అంటాం శ్రీదేవి గారు నా కోసం డేట్లు ఇవ్వటం అట్లాగా వెంకటేష్ గారి డేట్లు అప్పుడు రామానాయుడు గారి సినిమాలు కంటిన్యూస్గా నేనే చేస్తూ ఉండేవాడిని అడగగానే రామానాయుడు గారు వెంకటేష్ గారి డేట్లు ఇవ్వటం ఆ రోజుల్లో పెద్ద హీరోయిన్ పెద్ద హీరో డేట్లు ఇవ్వటం అనేది ఒక టెక్నీషియన్కి కదా అది జరిగింది కదా అట్లా కంటిన్యూ అయ్యాం అన్నమాట మీరు నాగరెడ్డి గారు చక్రపాణి గారికి ఎంత మంచి స్నేహితులని పేరుందో నారాయణ గారికి మీకు అంతే పేరు వచ్చింది అంత సాన్నిహిత్యం అంత ఫ్రెండ్షిప్ ఎలా సాధ్యం ఎక్కడ పరిచయం అయింది మీ ఇద్దరికి ఫస్ట్ ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్లో నేను ఎక్కువ సినిమాలు షూటింగ్లు చేస్తూ ఉన్న టైంగా వాళ్ళ ఓన్ బ్యానర్ సినిమాలు కూడా చేస్తూ ఉండేవాడిని కదా అప్పుడు అక్కినేని వెంకట్ గారు కేఎల్ నారాయణ గారు మన శాంతి థియేటర్ ఓనర్ పిచ్చేశ్వరరావు గారు ఇట్లాగా ఒక 7-8 మంది ఫ్రెండ్స్ ఈవెన్ రామ్ గోపాల్ వారు మా కజిన్ అందరం షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతా అలాగా ఎవరన్నా ఓడిపోయిన వాళ్ళు ఒకరోజు వాళ్ళని తీసుకెళ్ళి పార్టీ ఇవ్వటం ఇట్లా ఇట్లాంటి సాన్నిహిత్యంతో కేఎల్ నారాయణ గారు బాగా దగ్గర అవ్వటం సో అట్లాగే కలిసి చేద్దామని ప్రపోజల్ ఆయన ద్వారా రావటం అది క్షణక్షణం ద్వారా అయింది అక్కడి నుంచి ఇద్దరం కంటిన్యూ అయ్యాం అన్నమాట ఫస్ట్ సినిమా క్షణక్షణం శ్రీదేవి గారు మళ్ళీ వర్మ డైరెక్షన్ కూడా అక్కడ వెంకటేష్ గారు అద్భుతం అది అది తెలుగు సినిమాలో గుర్తుంచుకునే సినిమాలో క్షణక్షణం కూడా ఒకటి ఆ స్టోరీ వర్మ గారు వినిపించారా ఫస్ట్ అది ఇది ఈ బ్యానర్ నుంచి అది ఎలా ఓకే చేయాలనిపించింది మీకు రామ్ గోపాల్ వర్మ గారు ఒక కథ తయారు చేసి చెప్పారు శ్రీదేవి గారు బాగుంది కానీ ఇంకా వెంకటేష్కి నాకు ఒక కెమిస్ట్రీగా ఉండాలంటే ఇటువంటి సినిమా అయితే బాగుంటుందని ఊరికే ఆమె ఒక చిన్న సజెషన్ ఇచ్చింది రొమాన్సింగ్ ద స్టోన్ అని ఒక సినిమా ఆవిడ చూపించింది నాకు నేనే ఫస్ట్ తనతో పాటు తన ఇంట్లో చూసే నేను చూసిన తర్వాత రాము గారితో చెప్పానన్నమాట తనకి ఇలాంటి ఇదిగా ఉందంటే దాని ఫ్లేవర్తో ఈయన ఇంకొక కథ తయారు చేశారనమాట అంటే ఆవిడిచ్చిన చిన్న క్లూతో రాము గారు క్షణక్షణం కథని ఈ రకంగా చేశారనమాట అది రాము గారికి మీరు ఒక వరం ప్రసాదించారు ఆయన కళలు కన్న దేవతను తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు మీరు శ్రీదేవి గారిని అంటే అది ఇట్స్ నాట్ నా ఇదని నేను అనుకోనండి రాముగారు ఆ అమ్మాయి మీద ఉండే అంత ఆరాధనతో ఆ సినిమాని అంత గొప్పగా తీయగలిగారు అది శ్రీదేవి కోసమే రాసి శ్రీదేవి కోసమే తీసి ఆ పాట కూడా సీతారామ శాస్త్రి గారితో రాపించుకొని అసలు ఆయన అదంటారు దేవుడు ఇంకోటి ఏంటంటే ఆ పాట ఏమండి శ్రీదేవి అయితే పాడితే బాగుంటుంది ఒక్కసారి మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే పాడుతుందేమో అడగండి అంటే వెళ్ళి అడిగాను అనమాట షీఈస్ అప్పుడు మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ ఆ టైంలో రూప్కీ రాణి చోరింకర్ ఏదో జరుగుతూ ఉండేది ఖుదా గవా జరుగుతూ ఉండేది మన యశ్ చోప్రా గారిది చాందిని జరుగుతూ ఉండేది అంత బిజీ టైంలో నేను అమ్మాయి డేట్స్ కోసం బాంబే వెళ్తూ ఉండేవాడిని నేను బాంబే ఫిలిం సిటీకి మార్నింగ్ ఆవిడ వచ్చే లోపల వెయిట్ చేస్తూ ఉంటే గేట్లో ఆవిడ కారు వస్తుంది అంటే మీరు నమ్మరు మేం సాబారే అని ఒక పాటు అటు పరిగెట్టేవాళ్ళు ఇటు పరిగెట్టేవాళ్ళు
మనకేంటంటే చిన్నప్పటి నుంచి తెలిసిన శ్రీదేవి ఇది మన ఇంట్లో పిల్లలాగా పెరిగిన అమ్మాయి ఈ అమ్మాయికి అసలు ఎంత అసలు వైభవం అంటే ఇలాగా అలాగా అనిపించేదన్నమాట అలాంటి టైంలో ఈ క్షణక్షణం సినిమా షూట్ అడిగితే సరే పాడతానని తప్పదు పాడాలి డెఫినెట్గా బాగుంటుంది అంటే తనతో పాట పాడించుకొని తనతో యాక్ట్ చేయించుకొని సూపర్ సార్ ఈ ఈ ప్రయాణం అంతటిలో మీరు స్టార్ హీరోలను చూశారు హీరోయిన్స్ని చూశారు మీరు చూడని సినిమా ప్రపంచం సినిమా తారలు నాకు తెలిసి ఎవరూ లేరు అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తూ వస్తున్నారు అప్పుడు సినిమా కెమెరాకి చాలా తక్కువగా అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు బట్ ఇప్పుడు ఒక సెల్లుతోటే సినిమా తీసే పరిస్థితి ఎగ్జాక్ట్లీ అవునండి ఇప్పుడు కూడా మీరు దృశ్యం వన్ దాకా మీరు చేశారు ఈ మార్పు అంతా మీరు ఎలా అడాప్ట్ చేసుకోగలుగుతున్నారు ఆ టెక్నాలజీకి మిమ్మల్ని మీరు ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు అదే అండి మెయిన్గా సినిమా మీద ఉన్న ప్యాషన్ అన్నమాట దాన్ని ప్రతి క్షణము మన ఒక 10 మంది సినిమాటోగ్రాఫర్స్ రకరకాల సినిమాలు చూస్తూ ఉంటాం హిందీలో అట్లాగా ఇంగ్లీష్లో సినిమాలు చూస్తా అబ్బా ఈ ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ వాడారు ఇది ఎట్లా వాడారు ఏంటి అని మాకు ఎవ్రీ మంత్ నాకు అమెరికన్ సినిమాటోగ్రాఫర్ అని ఒక మ్యాగజైన్ వస్తుందండి ఆ మ్యాగజైన్లో లేటెస్ట్ ఒక జరిగే సినిమాలు వాటి టెక్నాలజీ ఎలాగా కొత్త ఎక్విప్మెంట్ కొత్త లైటింగు అన్నీ ప్రతిదీ సో అది ఫాలో అవుతూ ఇప్పుడు అయితే నంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అని వాటిల్లో ప్రతి దాంట్లోనూ ప్రతి వింగు ఇన్ఫర్మేషన్ ఉండేది అప్పుడు ఉండేది కాదండి ఓన్లీ అమెరికన్ సినిమాటోగ్రఫీ మ్యాగజైన్ అనేది ఒక మాకు పర్టికులర్గా ఫిలిం సినిమాటోగ్రాఫర్స్కి అది ఒక పెద్ద వరం అన్నమాట అప్పటికే మీరు చాలా ప్రయోగాలు కూడా చేశారంటే ఇప్పుడు ఇప్పుడు 3D వినిపిస్తున్న టైంలో మీరు 3D సినిమా తీసేశారు అవును మీకు అనుభవం కూడా ఉంది ఇప్పుడు అవన్నీ మీరు చేసిన తర్వాత ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తుంటే ఏమనిపిస్తుంది 3D రావడం వల్ల సినిమా రంగంలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు ఈ అసలు ఒక్కొక్క టెక్నాలజీ పరంగా నేను ఐ బిలీవ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ బట్ హ్యూమన్ డ్రామా అనేది దాన్ని ఎక్కువ నమ్ముతానండి నేను ఎమోషన్స్ అవి లేకుండా ఇప్పుడు చూడండి మన ఇది ద డైరెక్టర్స్ లైక్ స్టీవెన్ స్పీల్బర్గ్ కానీ ఇప్పుడు అవతారు ఈ సినిమాలు తీసిన ఆయన కానీ ఎంత ఎటువంటి స్క్రిప్ట్ అయినా కానీ ఇప్పుడు మీ టైటానిక్ చూడండి దాంట్లో మనకి తెలియ అసలు ఎంత గొప్ప ఎమోషన్స్ ఉంటాయి మొత్తం టైటానిక్ అంటేనే ఎమోషన్ క్యారీ చేస్తుంది అట్లాగా టెక్నాలజీ పరంగా ఉన్నా కానీ ఇది మెయిన్ మెయిన్ హ్యూమన్ ఎమోషన్స్ అనేది దట్ ఇస్ అది ఎక్కువ నమ్ముతానండి నేను ఎమోషన్స్ మిస్ అవ్వకుండా ఏం చేసినా ఏం చేసినా మీరు 3D తీయండి సినిమాస్కోప్లో తీయండి 70mm తీయండి ఇప్పుడు ఈయన అవతార్ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు 5 ఇయర్స్గా ఒక సినిమా తీస్తున్నారు అది టోటల్ న్యూ టెక్నాలజీ అన్నట్టు ఎంతవరకు ప్రపంచంలో ఎవరు చూడని టెక్నాలజీతో చేస్తున్నారు ఆయన ఇంకా షూటింగ్ చేస్తూనే ఉన్నారు ఈ కోవిడ్ వల్ల 1 ఇయర్ షూటింగ్ చేయలేక ఇప్పుడు మళ్ళీ న్యూజిలాండ్లో ఒక స్టూడియోలో ఒక సెట్లో జరుగుతుందన్నమాట అది కూడా మోస్ట్లీ అండర్ వాటర్ చాలా వరకు అండర్ వాటర్లో షూటింగ్ చేస్తున్నారని విన్నా దానికోసం ఆయన కూడా కొన్ని ఇవి నేర్చుకొని అది సినిమా మీద ఉన్న డెడికేషను సినిమా మీద ఉన్న ప్యాషన్ అన్నమాట 5 సంవత్సరాల నుంచి జరుగుతోంది అది ఒక కొత్త పుట్టుక కోసం టోటల్గా ఆ టెక్నాలజీ ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరు మనం కూడా ఊహించు అన్నమాట అలాంటి టెక్నాలజీతో చేస్తున్నారు ఆయన మీరు చాలా దశాబ్దాలుగా సినిమా రంగాన్ని చూస్తున్నారు అన్ని మార్పులు వచ్చేసారు ఆల్మోస్ట్ ప్రతి రంగంలోనూ వ్యక్తుల్లోనూ ప్రవర్తనలోనూ మార్పు వచ్చాయి ఒకప్పుడు ఇలా ఉండొద్దు అన్నది ఇప్పుడు ఇవాళ అలాగే ఉండాలి అనే ఒక పద్ధతి మారిపోయిన రోజుది ఇప్పుడు మీరు NTR గారు ANR గారితో పనిచేశారు క్రమశిక్షణ ముందుకన్నా 1 నిమిషం ముందు ఉండే వ్యక్తులు వాళ్ళు కరెక్ట్ తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్తో పనిచేస్తున్నారు వాళ్లతో ప్రయాణం ఎలా ఉంది వీళ్ళతో ప్రయాణం ఎలా ఉంది
ఒకటేంటంటే ఇప్పుడుండే వాళ్ళలో కూడా చాలామందిలో డిసిప్లిన్ ఉంది. మహేష్ బాబు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళు కూడా చాలామంది నాకు తెలిసి రవితేజ కానీ క్రమశిక్షణ అంటే వాళ్ళకి అంత క్రమశిక్షణ ఉందండి లేదన్న. బట్ అలా కానీ అందరినీ దీనికి కట్టలేము అని అది లేదండి. ఆ రోజుల్లోనూ ఉన్నారు కొంతమంది ఇట్లాగ లేజీగా ఉండేవాళ్ళు, ఈ రోజుల్లోనూ ఉన్నారండి. అప్పుడు బట్ నాకు తెలిసినంతా రామారావు గారు నాగేశ్వరరావు గారు అనేది వాళ్ళు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఇక దాని గురించి ప్రసక్తి లేదు. అప్పుడు రెండు పేజీల డైలాగ్ ఇస్తే అది ఎస్వి రంగారావు కానివ్వండి, ఎన్టీ రామారావు కానివ్వండి, ఏఎన్ఆర్ గారు కానివ్వండి చెప్పేసేవాళ్ళ. ఇప్పుడు రెండు లైన్ల తెలుగు లైన్ రెండు లైన్లు ఉంటే ఎడిటింగ్లో చూసుకుందాం, డబ్బింగ్లో చూసుకుందాం, లిప్ చేసుకోండి అని కెమెరామెన్స్కి చెప్తున్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు చూస్తుంటే? అంటే ఒక్కోసారి అనిపిస్తుంది మనం మళ్ళీ మనం అటువంటి గోల్డెన్ డేస్ చూసి చూడలేమా, అటువంటి తెలుగు సినిమాలు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రావా ఇక అని భయం బాధ రెండు ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఈ మాకే ఉంది, మీరు ఆ వైభవాన్ని చూసారు, ఆ మీ రెండు కళ్ళు ఆ వైభవాన్ని చూసి వచ్చాయి ఇప్పుడు ఇక్కడికి. మీరు బాలకృష్ణ గారితో కూడా పనిచేశారు, ఆ డైలాగ్ డెలివరీ, ఆ ఉచ్చారణ అదంతా బాలయ్యబాబులో మనం చూస్తుంటాం. ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ అండి. అదే ఆయన కూడా అంతే, సినిమా అంటే మహాప్రేమ. అసలు ఆ తండ్రి గారిని పుణికిపుచ్చుకున్న మనిషి, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ అండి. మేము రాఖీ అనే సినిమా ప్రొడ్యూస్ చేశాను కదండి, అతను చిన్న అల్లరి చిల్లరగా ఉంటూ ఉంటాడు. అతని ఏజ్కి వాళ్ళని ఆట పట్టిస్తా, వీళ్ళని ఆట పట్టిస్తా అట్లా. ఆ సీన్ అది అతను ఎప్పుడు చదివి ఉంటాడో నాకు అసలు అర్థమవ్వదు. తారక్ షార్ట్ రెడీ అనగానే టక్ టక్ వచ్చేస్తాడండి. వచ్చేసి ఒక రెండు మూడు పేజీల డైలాగులు సింగిల్ టేక్తో విత్ తెలుగు పర్ఫెక్ట్ డిక్షన్తో ఆ ఎమోషన్తో అతను గ్లిజరన్ లేకుండా మనకి అసలు ఇతనిలో ఎవరన్నా పూనేడా మనిషి వాళ్ళ తాత వచ్చి పూనట్టుగానే ఉంటుంది ఆయన చూస్తుంటే. నాకు ఇతనికి ఏదో పూర్వజన్మ సుకృతం ఉంది అనిపిస్తుంది నాకు. అంత మీకు అతను అందులో ఇక్కడ చదువుకున్నది ఇక్కడ తెలుగు డిక్షను చాలామంది కంటే అసలు ఇంకా మళ్ళీ వాళ్ళని రామారావు గారే మరిపించేటట్టుగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం చదువులు చాలా చిన్న వయసు ఈ జనరేషన్, బట్ తెలుగు ఎక్కడ అట్లా అనిపించేది? ఏదో సంస్కృత నేపథ్యం నుంచి తెలుగుకి వచ్చిన వ్యక్తి అంత గొప్పగా ఉంటుంది ఆయన తెలుగు. భూతద్దం పెట్టి వెతికిన ఉచ్చారణ దోషం కనిపించదు ఇప్పుడు అని కదా ఆయన కెరీర్ స్టార్టింగ్ సినిమా నుంచి ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ అలాగే ఉంటుంది. ఇప్పుడు తెలుగు భాష అభిమానులంతా కాస్త ఆ బాధ నుంచి తేరుకోవడానికి ఒకరు ఉన్నారంటే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. చాలా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అండి అబ్బాయి విషయంలో. మెచ్యూరిటీ కూడా అలాగే ఉంటుందని విన్నాం. ఆ సెట్స్లో అంత అల్లరిగా ఉన్నా ఒక ఒక విషయాన్ని చూసే దృక్పథం ఒక సమస్యని అది ఎలా ఉంటుందండి ఎన్టీఆర్ గారు? మీరు చూసారు కదా చిన్న వయసు కాకపోతే అయ్యండి. అదేనండి ఇప్పుడు అది అర్థం కాదు, అతని ఏజ్కి ఇంత సక్సెస్ని ఎలా మోయగలుగుతున్నాడు, ఇంతమందితో ఎలా డీల్ చేయగలుగుతున్నాడు? ఎందుకంటే తనకి ఒక గాడ్ ఫాదర్ అంటూ ఒక రైట్ ఎవ్వరు లేరు, తనొక్కడే టోటల్గా. అది చాలా గొప్ప విషయం అండి. తర్వాత మీరు నాగార్జున గారితో చాలా సినిమాలు చేశారు, ఈవెన్ సంతోషం మీ బిడ్డ అది, దాన్ని కూడా నాగార్జున 15 సినిమాలకు పైచలు కనుకుంటాను కదా సార్ మీరు నాగార్జున గారితో వర్క్ చేసింది. అంతే 15 సినిమాలు అండి, చాలా క్లోజ్ అని కూడా విన్నాం మేము. ఎందుకు ప్రత్యేకంగా నాగార్జున గారితో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల సాన్నిహిత్యం ఉందా, సాన్నిహిత్యం ఉండడం వల్లే సినిమాలు ఎక్కువ చేయాల్సి వచ్చిందా? అది అంత తెలియదు కానండి. అదే ఒక్కొక్కసారి ఇప్పుడు హేమసుందర్ గారు ఉన్నారు, ఎందుకు సాన్నిహిత్యం అంటే ఒక్కోసారి కొంతమందిని లైక్ చేస్తాం, కొంతమందిని ఎందుకులే ఇంతో మనకి ఎందుకని మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అట్లాగే ఈ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోస్తో ఎదుక ఉంటూ ఉండగా ఈయన అందరికంటే ఎక్కువ దగ్గర, ఎందుకంటే ఆయన పర్సనల్ విషయాలు నాతో చెప్తూ ఉండేవాళ్ళు, నా పర్సనల్ విషయాలు నా ఫ్యామిలీ గురించి కానీ మంచి చెడ్డ ఒక డిస్కస్ చేయటానికి
ఇంత చెప్పుకుంటే మంచి సలహా ఇస్తాడే అని అది ఫీల్ అయ్యేవాడిని. అట్లాగే నిజంగానే మంచి సలహా చెప్పేవాడు నాకు. తనకి ఎప్పుడన్నా ఏదన్నా ఒక ప్రతిసారి ఏదో ఒక ఇది ఉంటుంది కదండి, అప్పుడు తను కూడా కొన్ని పంచుకుంటా ఉండేవాళ్ళు నాతో. సో అట్లాగా నాగార్జున గారు ఒక గొప్ప బిజినెస్ మ్యాన్, అలాగే ఒక గొప్ప మంచి మనసున్న వ్యక్తి, అందగాడు. అది కెమెరాలో సాధారణంగా హీరోయిన్స్ అందంగా ఉంటారు, అందంగా ఉన్న హీరోలు చాలా రవీంద్ర స్వామి, నాగార్జున గారు, అజిత్, సూర్య, ఇలా కొంతమంది ఉంటారు. తను మీకు ఎలా ఎక్కువ ఇష్టం, యాక్టర్ గానా బిజినెస్ మ్యాన్ గానా ఒక మంచి మనసున్న వ్యక్తిగా నాగార్జున గారు మీకు ఎలా ఇష్టం అంటే ఏం చెప్తారు? హీస్ ఎ గుడ్ ఫిలాసఫర్. అలా ఇష్టం మీకు ఆయన? ఇప్పుడు మనం అప్పటి నుంచి మీ మాటలు వింటుంటే నాకు ఒక క్వశ్చన్ అడగాలనుంది. ఆధ్యాత్మికత, కర్మ సిద్ధాంతం లేదా పునర్జన్మలు, జ్యోతిష్యం, వీటి పట్ల మీ అభిప్రాయం ఏంటి? అన్నిటినీ నమ్ముతానండి నేను. ఐ బిలీవ్ ఇన్ మీరు చెప్పిన వాటిని అన్నిటినీ నమ్ముతాను నేను. కొంచెం దీని గురించి డెప్త్గా అడుగు. డెప్త్గా తెలియదు కదండి, ఫాలో అవ్వాలని ట్రై చేస్తూ ఉన్నా నేను. స్పిరిచువాలిటీ అనేది అంటే కనిపించింది ఒకలా ఉంటుంది, అందులోకి అడుగు పెట్టిన తర్వాత అది ఒక ప్రపంచం. ఈ బయట ప్రపంచానికి దానికి పోలిక ఉండదు, ఉంటే అక్కడ మింగుడు పడలేం మనం. జ్యోతిష్యం అనేది స్పిరిచువాలిటీలో ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇవేవి అవసరం లేని స్థితికి వస్తాం, అంటే ఈ జ్యోతిష్యం గ్రహాలని దాటిన స్థితి ఆధ్యాత్మికతలో ఉన్నతమైన స్థితిగా మోక్షంగా మనం అనుకుంటాం కదా. మీరు ఏ స్టెప్లో ఉన్నానని మీరు ఫీల్ అవుతారు అంటే? అది అంత డీటెయిల్గా నేను చెప్పలేను కానండి. ఒక్కటి, మనలోనే దేవుడు ఉన్నాడు అనే ఒక ఇది నమ్ముతానండి. డీప్గా వెళ్తే నీలోనే ఒక గాడ్ ఉన్నాడు. సాధ్యమైనంత వరకు 10 మందికి చేతనైనంత వరకు సహాయం చేస్తావు. ఇక్కడ ఏ విషయంలోనూ నెగిటివ్ అనేది పెట్టుకోకుండా ప్రతిదీ పాజిటివ్గా తీసుకొని అది అవలంబించగలిగితే, అది నేర్చుకోగలిగితే మనలోనే మనం ఒక నిజమైన మనిషి అనే ఫీలింగ్ అండి నాకు. మీరు పనిచేసిన ఫీల్డ్లో రజనీకాంత్ గారు, వెంకటేష్ గారు ఎక్కువగా ఇలా ఉంటారు, రమణ మహర్షి ఫాలో వెంకటేష్ గారు, హూ యామ్ ఐ అనేది మీరు ఇన్నర్గా ఉన్న మనసు ఓన్లీ మనం కనుక్కోవడం. ఆయనతో వర్క్ చేసినప్పుడు ఇలాంటి ఆయన సందర్భం దొరికితే ఇవే మాట్లాడుతుంటారు ఎక్కువగా. అలా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా వెంకటేష్ గారితో వర్క్ చేసిన? ఉన్నాయండి, నాగార్జున గారితో కానీ, వెంకటేష్ గారితో కానీ, చిరంజీవి గారితో కానీ, అందరితో ఉన్నాయి. బాలకృష్ణ గారితో నా సిద్ధాంతం ఒకటేనండి, సాధ్యమైనంత వరకు 10 మందికి సహాయం చేయి. నీ వీలైనంత వరకు ఎవరి మీద నీవు ఒక వెంజన్స్ వైల్, ప్రతి మనిషికి ఎవరో ఒకళ్ళు ఎనిమిటీ అనేది ఉంటుందండి, అది ఏమీ లేకుండా నిన్ను నువ్వు ప్యూరిటీగా మలుచుకో అనేది నేర్చుకున్నానండి నేను. అది నిజంగా ప్రాక్టికల్గా చాలా కష్టం కదా సార్, అంటే మనలో ఉన్న ఆ 6 శత్రువులు అంటే హర్షద్వర్గాలను జయించడం, సరే మేజర్గా జయించగల ఎక్కడో చిన్నగా మిగిలిపోతాయి కదా, ఆ స్మెల్, వాసనలు అంటారు స్పిరిచువాలిటీలో, అవి ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా మీరు ఈ జర్నీలో ఇవన్నీ జయించడం? జయించడం కష్టమేనండి, కష్టమే. అది మన ఫ్యామిలీ అందరూ సహకరించాలండి, భార్య సహకరించాలి, పక్కన స్నేహితులు సహకరించాలి, అన్నీ కరెక్ట్గా ఉంటే సాధ్యం కానిది లేదండి. అది ప్రకృతి ప్లాన్ చేయాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ అండి. ఇక మీ సినిమాల దగ్గరికి వస్తే మీకు ఇష్టమైన జంధ్యాల గారి నుంచి మొదలు పెడితే, మీరు ఫస్ట్ సినిమా చేసిన ఆయనకు ఫస్ట్ సినిమా వర్మగారు, ఇలా మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచి సంగీతం మీద మంచి ఆసక్తి, ఇష్టం, సెలెక్షన్ ఉన్నవాళ్ళు, మీ సినిమాలు చూసినా అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, హాయిగా ఉంటుంది పాటలు వింటుంటే. మ్యూజిక్ పట్ల మీకు అభిరుచి ఎటువంటిది ఎక్కువ ఇష్టపడతారు? మెలోడియస్, ఇప్పుడు రకరకాలు వచ్చే జానపదాలు ఉన్నాయి, పాప్ మ్యూజిక్ వచ్చింది, మీరు వ్యక్తిగతంగా ఇష్టపడే సంగీతం ఏంటి? వ్యక్తిగతంగా ఇష్టపడేది 100% మెలడీ అండి. మెలడీ ఎక్కువ. సాహిత్యం, ఆత్రేయ గారి సాహిత్యం అంటే నాకు మహా ఇష్టం అండి. ఆయన అంటే, ఆయన యాజ్ ఎ డైలాగ్ రైటర్గా కూడా చాలా ఇష్టపడతా, ఎందుకంటే చాలా తక్కువ మంది రైటర్స్ ఉంటారండి అట్లాగా. ఇప్పుడు కొద్దో గొప్ప కొంత, దాని తర్వాత ముల్లపూడి వెంకటరమణ గారు
ఆ కోవకు చెందిన ఇది. తర్వాత ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఓకే అవును. ఎందుకంటే ఒక సీన్ని రెండు పేజీలు రాసే వాళ్ళు రైటర్స్ ఉన్నారు, ఒక పేజీ రాసే వాళ్ళు ఉన్నారు, ఒక రెండు సెంటెన్సుల్లో చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ రెండు సెంటెన్సులో చెప్పగలిగిన మనిషే ఆత్రేయ గారు. ఆ బ్రివిటీ ముందు చూశారు, అది ఎంత తపన పడితే ద సీన్ ఎంటైర్ సీన్కి ఒక సెంటెన్స్లో చెప్పగలగటం అనేది ఇది నాట్య జోక్ అండి. ఇంత పరిధిలో అంత భావాన్ని వ్యక్తపరచగలగాలి. మీరు అన్నట్టుగా మూడు పేజీల్లో మనం మన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరచగలం, మూడు ముక్కల్లో చెప్పమంటేనే కష్టం అవుతుంది. పాసిబుల్. ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి వచ్చింది. ముళ్ళపూడి వెంకటరమణ గారితో మీకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన ఒక సమస్యలో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారని కూడా విన్నాం. ఆయనతో మీ అనుభవాలు ఒకసారి మాతో పంచుకుంటా. అంటే నేను బాగా చిన్నవాడిని అండి నేను, బట్ త్రూ మై ఫాదర్, మా ఫాదర్కి సాహిత్యం మీద చాలా బాగా అనుభవం ఉండేది. అంటే ఆయన కమ్యూనిస్టు, ఎక్కువ కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఆయన కూడా కొన్ని వ్యాసాలు రాసి జైలుకి వెళ్ళేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్లాగా నవోదయ పబ్లికేషన్స్ ఆయన మా ఫాదర్ ఫ్రెండ్గా ఉంటూ ఉండగా ముళ్ళపూడి రమణ గారు కూడా అప్పుడు వాళ్ళతో అట్లాంటి ఇందులో అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని, బాపు గారిని రమణ గారిని. అలా సాన్నిహిత్యం, బట్ సహాయం అనేది అవి చెప్పకూడదు అండి. కర్ణ సిద్ధాంతం ఏడవ చేతికి చేస్తే కుడి చేతికి తెలియదు అన్నట్టుగా. తర్వాత జంధ్యాల గారి గురించి ఒక వార్త విని అందరం చెల్లించిపోయిన ఆయనని అభిమానించేవాళ్ళు. చివరి దశలో ఆర్థికంగా చాలా చితికిపోయారని, అది నిజమే అంటారా అండి? అబ్బాయి, ఆయన ఆర్థికంగా చితికిపోవటం ఏంటండి, ఆయన కానీ వాళ్ళ మిస్సెస్ కానీ జమీందార్స్ అండి వాళ్ళు, వెరీ బిగ్ పీపుల్. ఆయన ఎవరన్నారండి ఆయన ఆర్థికంగా చితికిపోయారని? దీనిపైన ఎన్ని రూమర్స్, అసలు అదే అలా ఎలా జరిగింది సరే అప్పటి వాళ్ళకి? అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు రెమ్యునరేషన్స్ చాలా పెరిగిపోయాయి ఒకప్పటితో పోలిస్తే, ఎవ్రీ 24 క్రాఫ్ట్స్లోనూ అంతే. ఎక్కడైనా వాస్తవం ఉంది సార్? మీలాంటి వాళ్ళు అయితేనే మాకేమైనా నిజం తెలిసే అవకాశం లేదండి. ఒక ఒక వాస్తవం ఏంటంటే అండి, ఒకప్పుడు బాగా సంపన్నమైన కుటుంబం, అంటే జంధ్యాల గారి ఫాదర్ విజయవాడలో మూడంతస్తులు మేడ కట్టింది ఫస్ట్ వాళ్ళేనండి. ఆయనకి ఏదో బుష్ రేడియోస్, ఈ సౌత్ ఇండియాకి డిస్ట్రిబ్యూషన్ అది ఉండేది, బాగా సంపాదించి అది ఆల్ ఆఫ్ ఏ సడన్ పోగొట్టారు. పోగొట్టిన తర్వాత కొంత లో ఇదవటం, అప్స్ అండ్ డౌన్స్ అనేది లైఫ్లో ఉంటాయి కదా. దాని తర్వాత జంధ్యాల గారు డైరెక్టర్ అయ్యి ఆయన రైటర్ అయ్యి ఎంత ఇప్పుడు ఎంత బిజీయెస్ట్ రైటర్ అనమాట. ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ అన్ని రకాలుగాను సంపాదన పరంగా ఆయనకి ఒకటే చిన్న లోటు ఏంటంటే, పిల్లలు లేరు అనే లోటు కొంత ఉంటూ ఉండేది. బట్ వాళ్ళ మిసెస్ వాళ్ళు కానీ వాళ్ళు ఆ రోజుల్లోనే మోర్ దెన్ 100 ఏకర్స్ రాజమండ్రి దగ్గర, అంత పెద్ద జమీందార్స్ అండి వాళ్ళు. నేను వాళ్ళు ఆయనతో పాటు వెళ్తూ ఉండేవాడిని నేను. ఆయనకి అసలు ఎప్పుడు అసలు మీరు అటువంటి ఇది కానీ అబ్బాబ్బే లేదే. ఇక మీరు దృశ్యం సినిమాకి కూడా సినిమాటోగ్రఫర్గా చేశారు ఈ మధ్యకాలంలో, ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఆ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా చేసిన మీరు. దృశ్యం 2 అంటే సీక్వెల్ వచ్చింది, దానికి ఎందుకు మీరు లేరు? అది చాలామందికి మాకు ఆశ్చర్యం కలిగించింది. అది ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, ఇప్పుడు దృశ్యం ఫస్ట్ పార్ట్ చేసిన క్రూ ఉంటారు కదండి, ఇప్పుడు అదే ఇప్పుడు ఆ డైరెక్టరే ఇప్పుడు తెలుగు సినిమాకి ఆ డైరెక్టర్ చేయలే, ఇప్పుడు తమిళ సినిమాకి ఆ ఒరిజినల్ ఆయనే చేస్తున్నారు, జీతు జోసఫ్ అని ఆయన. ఆయన సినిమాటోగ్రాఫర్ ఉంటారుగా మళ్ళీ కొత్తగా, నేను అంటే ఆయనకి ఒక బాండేజ్ ఉంటుంది కదా, సో దేర్ కంటిన్యూ. దుర్గా ఆర్ట్స్ మంచి మంచి సినిమాలు ఇచ్చింది సినీ పరిశ్రమకి, ఎందుకు దూరంగా ఉంటుంది ఇప్పుడు సినిమాలు నిర్మించడానికి? అన్నీ కుదిరితే నేను క్షణక్షణం సినిమాకి ప్రొడ్యూసర్గా అవ్వటం కూడా సడన్ ఇట్ హ్యాపెండ్ కదా. అలాగే మంచి మంచి సినిమాలు తీయాలనుకుంటాము, ఒక స్క్రిప్ట్తో వెళ్తాము, అది ఇంకొకరికి నచ్చదు, ఇంకొక స్క్రిప్ట్తో రమ్మంటారు, అది ఆ కైండ్ ఆఫ్ మనకు నచ్చు. అట్లాగా
కొన్నిటిలో మనం ఒక రాజీ పడలేక రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారని ఒక టాక్ వచ్చింది. అందులో ఇంతవరకు నిజం ఉంది? అవునండి అవును. దుర్గా ఆర్ట్స్లో మహేష్ బాబుతో నెక్స్ట్ ఈ ఆర్ఆర్ఆర్ తర్వాత కేఎల్ఆర్ ఆ సినిమాని మొదలవుతుంది. సార్ ఇప్పుడు మీరు ఇందాక ఒక సందర్భంలో రెమ్యునరేషన్ టాపిక్ వచ్చింది. మీరు కెమెరా పట్టుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నారు అన్ని రంగాల్లో డబ్బులు చాలా పెరిగిందంటే ఇవ్వడం తీసుకోవడం కోట్లల్లో వందల కోట్లల్లో అయిపోతుంది బడ్జెట్ అంతా కూడా. ఇది ఆనందించదగ్గ పరిణామమే అంటారా? భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది ఉంటుందా దీనివల్ల? ఒకటి ఏంటంటే అండి, ఒక్కొక్క స్క్రిప్ట్కి ఒక్కొక్క ఈ పరిధి ఉంటుంది కదండి, అది డిపెండ్స్ అండి. దీనికి కొలమానం లేదు. ఇప్పుడు బెన్హార్ టెన్ కమెండ్మెంట్స్ లాంటి సినిమా ఒక 50 కోట్లలో తీయలేరా అంటే అది డిపెండ్స్. దానికి అంత ఖర్చు పెడితేనే దాని హిస్టారికల్ బ్యాక్డ్రాప్స్ కానీ అటువంటి సెట్స్ కానీ అటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ అన్ని చెయ్యాలంటే తప్పదు. పాన్ ఇండియా వైపు తెలుగు సినిమా చాలా వేగంగా దూసుకువెళ్తోంది, మీకు ఎలా అనిపిస్తుంది పరిణామం అంతా? ఇప్పుడు ప్రతి కొత్తదనాన్ని మనం ఆస్వాదించాలండి, అది నేను నమ్ముతా. మంచిదే అండి, నథింగ్ రాంగ్. త్రివిక్రమ్ గారు లేదా పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు మీ ముందు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, వీళ్ళని చూస్తుంటే ముఖ్యంగా రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ ఇప్పుడు అసలు ఆయన టాప్, మన తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా రాజమౌళి గారిని చూస్తున్నాం. ఈ వే ఆఫ్ టేకింగ్, వాళ్ళు కొత్త కొత్తవి నిర్ణయించుకుంటున్న విధానాలు చూస్తున్నప్పుడు స్టార్టింగ్లో మీరు భయపడ్డారా? ఈ నిర్ణయం ఇంత ధైర్యమైన నిర్ణయమా, ఇంత బడ్జెట్ అని భయపడ్డ సందర్భాలు ఉన్నాయా? అసలు అప్పుడు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వీటి గురించి తెలియదు అండి. సినిమా చూసిన తర్వాత మన తెలుగు ప్రజలు గర్వించదగ్గ డైరెక్టర్ దొరికాడే అని ఫీల్ అయ్యాను. తప్పితే మీరు ముందు ఈ బడ్జెట్లు వీటి గురించి నేను అసలు ఎప్పుడు వాటి గురించి తర్వాత చూసిన తర్వాత ఎంత ఉంటుంది, ఎంత గొప్పగా తీశారు అని. సినిమాటోగ్రఫర్గా ఉన్నప్పుడు రకరకాలుగా ఉంటాయి, ఒకటేమో లవ్ స్టోరీ ఉంటుంది, ఒకటేమో ఫైటింగ్ ఉంటుంది, ఒకటేమో కొంచెం మీరు అన్న ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మీకు ఎటువంటి తరహా చిత్రాలు ఇష్టం? అదండి, ఎన్ని హ్యూమన్ వాల్యూస్ ఉండే ఏ సినిమా అయినా ఇష్టమేనండి నాకు. అది ఎటువంటిదైనా ఎటువంటిదైనా పర్లేదు. మీరు ఇందాక అన్న ఎమోషన్స్ వాల్యూస్ అవి మాత్రం బేస్ అది ఉండాలి. కరోనా టైంలో థియేటర్స్ నుంచి ఓటీటీకి మారింది, అంటే సినిమా తన ప్రయాణాన్ని తన నడకను మార్చుకుంటూ ప్రవహిస్తున్న నదిలాగా ఉంది. అదే ఇప్పుడు ఓటీటీ వైపు మళ్ళీంది. సినిమా వాళ్ళకి ఓటీటీ ఎంతవరకు లాభదాయకం? ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఏమైనా నష్టపోయే అవకాశం ఉందా ఓటీటీపై? మీ ఏమీ లేదండి, ఏమీ లేదు. సినీ రంగంలో పనిచేసే వర్కర్స్కి కానీ వీళ్ళకి కానీ అందరికీ పని దొరుకుతుంది. అన్ని రకాలుగాను చిన్న నిర్మాతలు అంత పెద్ద బడ్జెట్స్తో తీయలేనటువంటి వాళ్ళు ఇట్లాంటి మంచి మంచి చిన్న చిన్న స్క్రిప్ట్లు ట్రూ స్టోరీస్ లాంటివి ఇటువంటి తీయొచ్చు. అన్ని రకాలుగాను మంచిదేనని నా ఉద్దేశం అండి. ఓటీటీలో కానీ తర్వాత వెబ్ సిరీస్లు అని కానివ్వండి, ఇన్ని బ్రాంచెస్ వచ్చినాయి కదండి, ప్రతిదీ మంచి కోసమే అనే నా ఉద్దేశం. సార్ ఇప్పుడు పూరి కనెక్ట్స్ కానివ్వండి, గుణశేఖర్ గారు కానివ్వండి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఇస్తూ రకరకాల అంటే కథల కార్ఖానాలు పెడుతున్నారు వాళ్ళు. దాని నుంచి షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి, మీరు ప్రతి టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే పర్సన్, చూస్తున్నారా కొత్త టాలెంట్ ఎవరైనా బెస్ట్ ఉంటే దుర్గా ఆర్ట్స్ నుంచి ఏమైనా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఫస్ట్ ఐ బిలీవ్ ఇన్ స్క్రిప్ట్ అండి. అటువంటి స్క్రిప్ట్కి ఎవరు రైట్గా కావాలనుకుంటామో ఆల్వేస్ నేను తప్పకుండా నాకు కొత్త వాళ్ళతో చేయకూడదు. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ ఈ క్యారెక్టర్కి వీళ్ళు సరిపోతారంటే నేను ఆ నిర్ణయం తప్పకుండా తీసుకుంటానండి, దాన్ని చేయడౌట్ లేదు. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక జనరేషన్లో నలుగురు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మీరందరితో ప్రయాణం చేశారు. మనం బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారి గురించి మాట్లాడు, చిరంజీవి గారి గురించి. చిరంజీవి గారు అంటే అసలు పడి చచ్చిపోతారు మన వాళ్ళంతా కూడా ఆయన గురించి, ఆయనతో వర్క్ గురించి. నాకు ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ కోవలో ఆ డిసిప్లిన్ కానీ ఆ హార్డ్ వర్క్ కానీ ఆ మెలకువలు
అందరితో బాగుంటూ ఎంత ఇదైనా కానీ ఆ కోపాన్ని బయటికి లేకుండా చాలా సుగుణాలు ఉన్నాయండి ఆయనలో చాలా క్వాలిటీస్ అందుకని ఆ స్థాయికి ఎదగగలిగాడు ఆయన వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ వాళ్ళ గురించి వండర్ఫుల్ బాయ్ వెరీ గుడ్ నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసు నాతో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండేవాడు చిన్నప్పుడు అట్లాంటి చరణ్ ఇప్పుడు ఈ స్థాయికి మొన్న సినిమా మన ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా వస్తుంది ప్యాన్ గ్రేట్ అండి రియల్లీ గ్రేట్ గోపాల్ రెడ్డి గారు అంటే తెర మీద కదలాడే బొమ్మలుగా చూసే జనాలకి చాలా అపోహలు ఉంటాయి ఏదో ఒక నిమిషం పాటు వాళ్ళ వీడియోస్ చూసి జడ్జ్ చేస్తూ ఉంటారు పలానా వ్యక్తి ఇంతే పలానా వ్యక్తి ఇంతే అనేది కానీ తెర వెనుక వాళ్ళ స్ట్రెస్ లేకుంటే అప్పటి సిచ్యువేషన్ ఏది అనేది ఎవ్వరు పట్టించుకోరు ఆ 10 సెకండ్ల క్లిప్ని చూసి జడ్జ్మెంట్ చేస్తుంటారు చాలామంది కదా అలా బాలకృష్ణ గారు సెట్స్లో చాలా ఆప్యాయతగా ఉంటారు అభిమానంతో ఉంటారు చాలా గౌరవించే వ్యక్తిని విన్నాం దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా బాలకృష్ణ గారి గురించి మీరు ఏం చెప్తారు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి ఒకసారి బాలకృష్ణతో రాము అనే సినిమా చేస్తా ఉన్నాను ఒక యాక్షన్ సీక్వెన్స్ చేయాలి ఒక 8 ఫీట్ 9 ఫీట్ ఉంటుందండి ఒక గోడ మీద నుంచి దూకి మళ్ళీ కంటిన్యూ చేయాలి గోడ మీద నుంచి దూకి కరెక్ట్గా ఆ స్టాండ్స్ నుంచి అది ఒక టేక్ అయింది 2 టేక్లైంది 3 టేక్లైంది 4 టేక్లైంది ఒక 5వ టేకో 6వ టేకో నాకు అనిపించింది కాలు ఏదో డిఫినెట్గా ఏదో అయి ఉంటుంది కానీ ఈయన మాత్రం చెప్పకుండా మళ్ళీ వెళ్ళి చేస్తున్నాడు అని నేను దగ్గరికి వెళ్ళి బాలయ్య లెగ్ ఏదన్నా స్ప్రెయిన్ అయినట్టుంది తర్వాత చేసుకుందాం అంటే నూనె ఆయన మీరు ఆయన ఓకే చేసేంతవరకు తప్పదు ఎందుకంటే అంత డిసిప్లిన్ అన్నమాట తను అది లోపల చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయ్యి ఉండదు అది అతనికి కూడా తెలుసున్నా కానీ చెప్పడు అంత డిసిప్లిన్లో మూర్ఖత్వం అన్నమాట అసలుకి అంత అంత డిసిప్లిన్ క్రమశిక్షణకి అందుకే ఆయన కాస్త క్రమశిక్షణ లేకున్నా ఆయన తట్టుకోలేదు చుట్టూ ఉన్న వాళ్ళలో క్రమశిక్షణ లోపిస్తే అంటే అది స్కూల్ నందమూరి స్కూల్ నుంచి వచ్చిన వారసత్వంగా డిఎన్ఏలో వచ్చిన క్రమశిక్షణ మీరు ఇప్పుడు చాలామంది సినిమాటోగ్రఫర్లు వస్తున్నారు మీరు ఎలా అయితే చాలా చిన్న వయసులో వచ్చారు అలా చిన్న వయసులో వచ్చి రకరకాల ప్రయోగాలు చేస్తున్న వాళ్ళు సినిమాటోగ్రఫర్స్ ఉన్నారు మన తెలుగు సినిమాటోగ్రఫర్స్ గురించి ఇప్పుడు మీరు ఎవరిని ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు నాకు ఇప్పుడు అనిపించేది ఏ సినిమా చూస్తున్నా కానీ ప్రతి వాళ్ళు చాలా గొప్పగా చేస్తున్నారండి ఆశ్చర్యం వేస్తుంది నాకు ఒక్కళ్ళని కాదండి ప్రతి సినిమా బాగుంటుంది ఐ రియల్లీ ద గ్రేట్ అడ్మిరేషన్ అనమాట ఏంటి ఒక్కళ్ళు కాదు ప్రతి సినిమాను అంత బాగుంటుంది అంటే అదేంటంటారు మన ఇంటెలిజెన్స్ పెరిగిపోయిందా లేదు వాటెవర్ ఇప్పుడు పాత రోజుల్లో అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఇప్పుడు కావలసిన ఎక్విప్మెంట్ ఉంది డిజిటైజ్ ఎనీథింగ్ ఈ రోజున మీరు అన్నట్టుగా సెల్ ఫోన్తో కూడా సినిమా తీసే రోజులు వచ్చినాయి ఏంటి 20 మెగాపిక్సెల్స్తో ఉంటున్నాయి వచ్చేస్తుంది కదా కాకపోతే ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఒక ఫోటోగ్రఫీ అనేది నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయిపోయింది నాట్ వన్ మ్యాన్ షో పాత రోజుల్లో 1950s ఇప్పుడు కేవీ రెడ్డి గారు మాయాబజారు ఆ రోజుల్లో ఈ మార్కస్ బాట్లే కానీ మన రవికాంత్ నాగేష్ కానీ లేకపోతే ఇప్పుడు ఏ రెహమాన్ గారు కానీ ఇట్లాగా కొంతమంది సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే అంటే ఆ రోజుకి ఏ టెక్నాలజీ లేదండి అండ్ స్లో ఫిలిం అంటే ఒక ఇప్పుడు 2-3 సార్లు ఎక్స్పోజ్ చేయాలంటే ఇప్పుడు డ్యూయల్ రోల్ చేయాలన్నా లేకపోతే ఇంకోటి ఇప్పుడు ఎన్టీ రామారావు గారిది విశ్వరూపం ఉంటుందండి విశ్వరూపం చూపించాలంటే ఒక సినిమా ఒక ఫిలింని ఒక
కనీసం ఒక 60 to 70 టైమ్స్ ముందుకి వెనక్కి ముందుకెళ్ళి ఎక్స్పోజ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి అట్లాగా అన్నిసార్లు ఫార్వర్డ్ రివర్స్ వెళ్తూ ఉండాలి. ఈ మధ్యలో ఇన్నిసార్లు చేసినప్పుడు స్క్రాచెస్ పడవచ్చు. ఇవన్నీ ఆలోచించి ఎలా చేసేవాళ్ళు అసలు ఇప్పుడు మనకు ఊహించలేమండి. అందుకని వాళ్ళకి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ఆ రోజుల్లో ఉండే సినిమాటోగ్రాఫర్స్ వితౌట్ ఎనీ అంటే టెక్నాలజీ అంటే ఏమీ లేనప్పుడు అద్భుతాలు సృష్టించారు. కరెక్ట్. సో ఇప్పుడు మా ఈ షో చూస్తున్న చాలామంది యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళు ఇందులో ఏదో క్రియేట్ చేయాలి, అద్భుతాలు చేయాలనుకుంటారు కెమెరా పట్టుకొని. అటువంటి వాళ్ళంతా మీలాంటి వారిని అప్రోచ్ అవ్వలేరు, మిమ్మల్ని ఎలా కలవాలో తెలియదు. వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి, మేము ఫోటో తీస్తే ఒకలా ఉంటుంది, అది మీ చేతిలో కెమెరా పడితే దాని రూపమే మారిపోతూ ఉంటుంది. ఆ టెక్నిక్స్ ఎలాగా, వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? దీన్ని ఏమి లేదండి, కొంత ఒక 50% ప్రతి ఆర్ట్ దీనికి కొంత ఇన్బిల్ట్ ఉండాలండి, మనలోనే ఉండాలి కొంత కళాత్మక హృదయం అనేది. ఒక పెయింటర్ అయినా కానీ మీరు లిరిక్సిస్టు లేకపోతే సింగరు, అది కొంత ఇన్బిల్ట్ ఉండాలండి. మిగతా అది మనం బయట చూసి నేర్చుకోగలిగిన ఇది. మంచి గురువు నాకు ఎలాగ విఎస్ఆర్ స్వామి గారు దొరికారు, అటువంటి గురువు ఇంకొక అటువంటి వాళ్ళకి దొరికారనుకోండి, నథింగ్ లైక్ దట్. ఏవైనా సెమినార్స్ కండక్ట్ చేస్తుంటారా, చేస్తే ఎవరైనా అప్రోచ్ అవ్వడం ఎలా? లేదండి, నేను అసలు ఇట్లా కెమెరా ముందుకు రావటమే చాలా చాలా తక్కువ అండి, నాకు మహాభయం. గౌక్కుని ఏం తప్పు మాట్లాడతానో, అది ఏ రకంగా పరిగణిస్తుందో చాలా భయం అండి నాకు. ఈ మధ్యనే ఆల్మోస్ట్ ఒక 50% రిటైర్మెంట్ అయ్యి ఇలాగ ఆఫీస్లో కూర్చుంటో కథలు వింట అంటే ఏదన్నా ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇప్పుడు కాదని లేకపోతున్నా. ఓకే, మీకు సాహిత్యంతో అనుబంధం ఉంది, ఇన్ని పనులు చేస్తూ పుస్తకం చదవాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? సమయం ఇప్పుడంటే మీరు 50% రిటైర్మెంట్లో ఉన్నారు, కానీ సాహిత్యం ఎప్పుడు టైం దొరికేది, మీరు ఎప్పుడు కుదుర్చుకొని చదివేవారు? అదేనండి, జంజాల్ గారితో సహవాసం చేస్తున్న టైపు నుంచి మంచి పుస్తకాలు చదవాలనే ఆసక్తి కలిగేదండి. ఇలా మల్లాది వెంకటకృష్ణమూర్తి గారితో, ఆయనతో కలిసేవాడిని అండి చెన్నైలో ఉండేటప్పుడు. అట్లాగా మంచి మంచి రైటర్స్తో మంచి కథలు చదవాలనే ఇది అప్పటి నుంచి జంజాల్ గారి ద్వారానండి. ఓకే, వారి నుంచే సాహిత్యం కూడా అంటుకుంది మీకు. కరెక్ట్. అవునండి. ఇక టాలీవుడ్ బాలీవుడ్కి వస్తే, ఇప్పటికీ బాలీవుడ్ చేసినంతగా టెక్నికల్గా మనం ఏదో చేయలేకపోతున్నాము, టాలీవుడ్ బాలీవుడ్ అంటే ఒక చిన్న గీత, ఎక్కడో చాలామంది అసంతృప్తి ఉంటుంది కొంత పర్సంటేజ్ రేషియో. బాలీవుడ్లో ఉండే డిఫరెంట్ టెక్నాలజీ ఏముంటుంది, వాళ్ళు ఏం యూస్ చేస్తారు, అంటే వాళ్ళ సినిమా మరింత కాస్త ఏదో కనిపించడానికి అక్కడ ఎలాంటి టెక్నాలజీ? నథింగ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిట్. అక్కడ ఎంత గొప్ప కళాకారులు ఉన్నారో అంతకంటే గొప్ప కళాకారులు ఇక్కడ కూడా ఉన్నారండి, అన్ని రంగాల్లోనూ, 24 క్రాఫ్ట్స్లోనూ. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒక నార్త్ ఇండియాలోనే గొప్ప వాళ్ళు ఉన్నారన్న విధి మాత్రం నేను ఒప్పుకోనండి. ఇంకా సౌత్ ఇండియాలో గ్రేట్ టెక్నీషియన్స్, సంగీత పరంగా కానివ్వండి, ఫోటోగ్రఫీ పరంగా కానివ్వండి, ఎనీ ఇదే వీఆర్ ఫార్ వాళ్ళతో తొలతూగే అంత గొప్ప వ్యక్తులు ఇక్కడ కూడా ఉన్నారు. అమితాబ్ గారు అంటే మామూలు మాలాంటి వాళ్ళందరూ ఆయనను చూస్తే చాలు, ఇంకా అప్పటికి ఆ జన్మకి ఇంకా అదేనఫ్ అన్న ఫీలింగ్లో ఉంటాము. మీరు ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయన ఎలా ఉంటారు? ఆయన అంత స్థాయి వ్యక్తి కదా, ఆయన ప్రవర్తన సాధారణ సమయాల్లో ఎలా ఉంటుంది మీతో, ఎలా అక్కడ ఉన్న వాళ్ళందరితో ఎలా ఉంటారు? పరిపూర్ణమైన వ్యక్తి అండి ఆయన. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. సంగీతం గురించి, అన్ని రాగాల గురించి తెలుసు. ఫోటోగ్రఫీలో ఎన్ని రకాల లెన్సులు ఉంటాయి, కాన్వెక్స్, కాన్కేవ్, ఇక ఆయన ప్రతి దాంట్లోనూ క్షుణ్ణంగా. మీరు నాసా గురించి అడగండి, నాసాలో సైన్స్ గురించి చెప్పగలరు. పురాణాలు, మహాభారతం, రామాయణం, భగవద్గీత, భాగవతం, మీరు ఏది అడగండి ఆయనకి తెలియదంటూ ఉండదు, అంత క్షుణ్ణంగా చెప్పగలరు. అటువంటి వ్యక్తి మార్నింగ్ 5:00 లేచి 6:00కి
గుడికి వెళ్ళందే ఆయన సెట్కి రాడండి. ఈవెన్ చెన్నైలో ఉన్నా కానీ ఆ చెన్నైలో దగ్గరలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో దేవుడి దర్శనం చేసుకొని గుడి ఆయన షూటింగ్కి వస్తారండి. ఇది అందరికీ తెలియదు. ఎక్కడ వెళ్ళినా ఈవెన్ అవుట్డోర్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకసారి గుజరాత్లో ఎక్కడో ఒక ప్యాలెస్లో షూటింగ్ చేస్తాం. అక్కడ దగ్గరలో ఏ టెంపుల్ ఉంది, గోపాల్ నువ్వు కూడా వస్తావా అని ఆయన వెనకాల నేను కూడా వెళ్ళేవాడిని. అట్లాగా మహాభక్తి అంటే అటువంటి మనుషుల్ని చూసి చాలా చాలా నేర్చుకోవచ్చండి మనం. గోపాల్ రెడ్డి గారి నుంచి మేము ఫ్యూచర్లో డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ప్రొడ్యూసర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, సినిమాటోగ్రాఫర్గా మళ్ళీ చూడొచ్చు? నేను చెప్పాను కదండి, సినిమా అనేది నా ప్యాషన్. చనిపోయేంత వరకు దీని గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నా కానీ సినిమా ఒక పక్క, నా సినిమా అనేది అది జరుగుతూనే ఉంటుంది. మంచి కథ, మంచి సంగీతం వింటాం, మంచి కథలు వింటాం. నా మనసుకు నచ్చిన స్క్రిప్ట్ కనుక ఏదైనా దొరికితే నేను తప్పకుండా డైరెక్ట్ చేస్తానండి. అంటే ఇప్పుడు కాస్త అశ్లీలత పాళ్ళు పెరుగుతున్న దశలో మీరు ఇప్పుడు సినిమా చేసినా ఒకప్పుడు గోపాల్ రెడ్డి గారు తీసిన ఆ విలువలతో కూడిన సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? నో డౌట్ అండి, మీకు అసలు ఏ డౌటు లేకుండా ఒక మంచి చిత్రాన్నే తీయాలనే కోరిక నాది. మా అందరి కోరిక కూడా సార్ అది. అంటే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఒక ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు, ఒక సంతోషం, ఇలాంటి సినిమాల కోసం తపిస్తున్నారు. చకొరపక్ష ఎదురు చూస్తుంది కదా చినుక్ కోసం, అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి అంతా కూడా. మీరు మరొక్కసారి ఆ చేతులతో కెమెరా పట్టుకోవాలని మళ్ళీ యో న్యూస్ నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆ క్షణం కోసం మేము అంతా ఎదురు చూస్తూ ఉంటాం కూడా సార్. ఫైనల్గా నాకు ఒక డౌట్ సార్, అందం చాలామంది హీరోయిన్స్ ఫలానా సినిమాటోగ్రఫర్ చేతిలో పడాలి, మేము ఆ సినిమాలో మేము అందంగా కనిపిస్తాం అనుకుంటారు, అందం అంటే మీరు ఏం నిర్వచనం ఇస్తారు? డిపెండ్స్ అండి. ఇప్పుడు మీ కళ్ళతో చూసినట్టుగా నేను చూడలేను, నా కళ్ళతో చూసినట్టుగా మీరు చూడలేరు. అంటే అంతే, నా కళ్ళతో నేను చూసినట్టుగా అది నేను లైటప్ చేసేది అలా ఉంటుంది, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా చేస్తారు అంతే. అదే దట్స్ ఓన్లీ తప్ప ఇదే అందమనేది లేదు, లేనే లేదండి. సో 3D కెమెరాతో ఒక్కసారి ఆ అనుబంధం, ఆ ఫీలింగ్ ఎలా ఉంది అనుభవం వాటికి? 3D సినిమా చేయాలనే కోరిక నాకు మై డియర్ కుట్టి చేతన్ అనే సినిమా రిలీజ్ అయిందండి చెన్నైలో సత్యం థియేటర్లో. చూడగానే ఆహా గొప్ప అనుభూతి ఇది, ఈ టెక్నిక్ మనం కూడా తప్పకుండా చెయ్యాలి అని ఒక గాఢమైన ఇది. కానీ ఇది ఎక్కడ నేర్చుకోగలం, ఎలా చేయగలం అని ఆయన అశోక్ కుమార్ గారు చేశారు ఆ సినిమా. ఆయన కనుక్కున్నా చాలా కష్టం గోపాల్ ఇది, అది వచ్చిన ఎక్విప్మెంట్ కూడా వెళ్ళిపోయింది అని ఏదో చెప్పారు. తర్వాత ఇండియాలో ఎవరన్నా చేస్తున్నారా 3D సినిమా అంటే అశోక్ మెహతా గారు శివాక ఇన్సాఫ్ అనే షూటింగ్ జరుగుతుంది బాంబేలో అంటే బాంబే వెళ్ళా నేను. అప్పటికి నేను చాలా బిజీయెస్ట్ కెమెరామెన్ని, అయినా కానీ దీనికోసం వెళ్ళి అశోక్ మెహతా గారిని, సార్ మీ దగ్గర ఈ సినిమా అసిస్టెంట్గా చేయాలని ఉందా సార్ అని. అప్పటికి నా గురించి తెలుసు ఆయనకి, ఆర్ యు మ్యాడ్ గోపాల్, వై లే సార్ ఇది నేర్చుకోవాలని, ఇది సింపుల్, ఇది దీనికోసం నా దగ్గర నేర్చుకోవాల్సింది ఏమి లేదు ఇది అంటే. లేదు సార్ అట్లా కాదు, ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ 2-3 ఒక 2 షెడ్యూల్స్ అన్నా 3 షెడ్యూల్స్ అన్నా మీతో ఉంటాను నేనంటే, నాకు అసలు అభ్యంతరమే లేదు కానీ నాకు ఎంబరేసింగ్గా ఉంది మీరు వచ్చి నా దగ్గర అసిస్టెంట్ చేయటం అది ఇదని అని రోజు సాయంకాలం మళ్ళీ నా రూమ్కి వచ్చేవాళ్ళు ఆయన. సచ్ ఎ గ్రేట్ పర్సన్, ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. ఆయనలాగా జీవితంలో ఉండాలని కోరుకునేవాడిని, ఎందుకంటే ఆయన ఇప్పుడు మా కుర్రాడు ఇప్పుడు కాఫీలు టీలు అందిస్తున్నాడుగా, ఆ స్థాయి నుంచి కార్పెంటర్ సెక్షన్లో కార్పెంటర్ బాయ్గా మేకులు అందిస్తా, అక్కడి నుంచి ఒక్కొక్క స్థాయి తర్వాత అవుట్డోర్ యూనిట్లో ఈ కెమెరా బాక్సులు మోస్తా, అక్కడి నుంచి ఒక 3rd అసిస్టెంట్, అక్కడి నుంచి 2nd అసిస్టెంట్, అక్కడి నుంచి 1st అంటే అలాగ సినిమాటోగ్రాఫర్ అయిన మామూలు సినిమాటోగ్రాఫర్ అయ్యారు ఆయన.
బయట కంట్రీస్ నుంచి నంబర్ ఆఫ్ అవార్డ్స్ తీసుకున్న ఓన్లీ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా. అండ్ ఇండియాలో ఉండే టాప్ యాడ్స్ అన్ని ఎంఆర్ఎఫ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద యాడ్స్ అన్ని ఆయన ఆయనే చేసేవాళ్ళు. అంటే ఫస్ట్ ఆయన్ని ప్రిఫర్ చేసేవాళ్ళు, ఆయన లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. శ్యామ్ బెన్గల్, అపర్ణ సేన్, ఇట్లాగా ఆర్ట్ ఫిలిమ్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఈయన్ని కోరుకునేవాళ్ళు. మన ఇక్కడ ఆయన పెయింటర్ ఎంఎఫ్ హుసేన్, ఆయన ఒక సినిమా తీద్దాం అనుకొని ఒక అశోక్ మెహతా ఉంటేనే నేను చేస్తానని అశోక్ మెహతా. అండ్ మీరు అన్నారే 300 కోట్లు 200 కోట్లు సినిమాలు, అట్లాంటి సుభాష్ గాయి అట్లాంటి వాళ్ళ సినిమాలు ఈయనే చేసేవాడు. అట్లాగే ఇక్కడ ఎవరన్నా మీరు ఎవరన్నా మంచి స్క్రిప్ట్తో వెళ్ళి హైదరాబాద్లో ఒక సినిమా చేస్తున్నానండి నేను చేయాలనుకుంటున్నాను, దీనికి మీరు చేసి పెడితే ఎన్నాళ్ళన్నా వెయిట్ చేస్తానండి, మీరు చేస్తే బాగుంటుందని వెళ్ళే స్క్రిప్ట్ ఆయనకి నచ్చితే ఆ ఖాళీ టైంలో ఖాళీ డేట్స్లో వచ్చి మీ బడ్జెట్ ఎంత, ఒక 25 లక్షలు 30 లక్షలు అయి ఉంటుంది చిన్న బడ్జెట్, ఆయన స్థాయికి కష్టం. ఆయన 5-స్టార్ హోటల్ అవి పట్టించుకోకుండా ఏదో 50 రూపీస్కో 100 రూపాయలకో లేకపోతే మీ ఇంట్లో ఉండమన్నా కింద చిన్న దుప్పటి వేసుకు పడుకోనైనా కానీ అటువంటి వ్యక్తి అన్నమాట. సో ఆయన ఒక ఆదర్శం నాకు. ఆయన ఎప్పుడు చెన్నై వచ్చినా కానీ మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్తామండి వాళ్ళు. ఆయన చూడటం కోసం అక్కడ ఉండే పెద్ద పెద్ద సినిమాటోగ్రాఫర్స్ అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు అన్నమాట. చనిపోయారు ఆయన. ఆయన కొన్ని సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు. అది అంటే కమర్షియల్గా ఆయన అంతా చాలా ఆర్టిస్టిక్ ఇదన్నమాట. సో దాంతో కొంత ఆయనేమో ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు పెట్టి చేసేవాళ్ళు, దానివల్ల కొంత ఎకనామికల్గా ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఆయన దగ్గర మీరు 3D కి సంబంధించిన అది ఆ శివాక ఇన్సాఫ్కి ఆయనతో ఉండి నేర్చుకొని అక్కడి నుంచి ఈ సినిమా మొదలయ్యే టైంలో రమేష్ ప్రసాద్ గారు, ప్రసాద్ ల్యాబొరేటరీస్ ఓనర్, ఆయన గోపాల్ ఓ పని చేయి న్యూయార్క్లో థింక్ న్యూజెర్సీలో హ్యారీ వర్క్షాప్ ఉంది, అక్కడికి ఈ లెన్స్ తయారు చేసిన ఈ జాస్ అనే ఒక సినిమా కి లెన్స్ ఒక ఆయన చేశారు. ఆయన ఈజ్ ఎ పోలిష్ మ్యాన్. ఆయన ఇంగ్లీష్ కూడా చాలా యాక్సెంట్ మనకు అర్థం కాదు, చాలా యాక్సెంట్గా ఉంటుంది, ఇక కొంచెం పోలిష్ ఇదిలో ఉంటుంది అన్నమాట. అంటే ఆ పోలెండ్కి రష్యాకి ఆ మధ్యన ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ ఆయన. సో ఆయన పంపారు నన్ను రమేష్ ప్రసాద్ గారు. ఒక 1 మంత్ న్యూజెర్సీలో ఉండి రోజు ఈయన దగ్గరికి వెళ్ళి అసలు ఈ 3D గురించి ఆయన కూడా తిట్టారు, వై యు కేమ్ హియర్ ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా అండ్ ఇదేది చిన్న, ఇది ఒక మ్యాజిక్ లాంటిది టెక్నిక్, ఒకసారి వాడి వదిలేయాలి కానీ పెద్ద ఇదేం లేదు ఇందులో అది అని చెప్పి. బట్ అవి వచ్చిన తర్వాత మన క్రాంతికుమార్ గారు సాగర్ అని ఒక సినిమా 3D లో సుహాసినిను కొంత పిల్లలతో వాటితో, అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు. తర్వాత మీ ప్రాపర్ ఎక్కడ సార్? నా ప్రాపరు ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదండి, అక్కడి నుంచి జస్ట్ ఒక 8-9 కిలోమీటర్స్ అనమాట తేలప్రోలని మన హనుమాన్ జంక్షన్ ఏలూరుకి విజయవాడకి మధ్యలో ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ చెందిన గోపాలరెడ్డి గారు ఒక ఆంగ్ల ఇండియన్ని ఎలా పెళ్లి చేసుకున్నారు, ఎలా కెమిస్ట్రీ, అది ఎక్కడ మీ పరిచయం ఇద్దరు? షీఈస్ హాఫ్ స్కాటిష్, వాళ్ళ ఒరిజినల్ స్కాట్లాండ్ అనమాట మదర్ది, ఫాదర్ది రాజమండ్రి. వాళ్ళు అట్లాగా నేను సిరిసిరిము ఆ టైంలో వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళటం జరిగి అట్లా చూసి
లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎస్ పిల్లలు ఏం చేస్తుంటారు పిల్లలు నాకు ఒక సన్ అండ్ డాటర్ అండి సన్ నాలాగే సినిమాటోగ్రాఫర్గా ఉంటూనే తను వేరే ఒక ఈ ఇప్పుడు నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయిపోయింది అనుకుంటున్నా అట్లాగా ఒక దీనికి ఒక సాఫ్ట్వేరు కనిపెట్టాడు తను ఒక బ్రిటిషర్ను ఇతను కలిసి ఆ సాఫ్ట్వేర్ని చాలా కంట్రీస్కి అమ్ముతూ ఉండేవాళ్ళు అట్లాగా అమెరికా వెళ్ళిపోయాడు అనమాట ఆ సాఫ్ట్వేర్ని ఒక అమెరికన్ కంపెనీ కొందనమాట ఇప్పుడు మన 3D కెమెరాస్లో ఒక రిగ్ అని ఉంటుంది ఆ రిగ్ లోపల ఈ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్స్ ఈ రిగ్ పైన రెండు కెమెరాలు ఎరెక్ట్ చేస్తారు ఆ రెండు కెమెరాలు మన రెండు కళ్ళ లాంటివి అన్నమాట మన ఒక వస్తువు ఇలా ముందుకు వస్తుందంటే మన ఐబాల్స్ ఇలాగా షిఫ్ట్ అవుతాయి కదా దూరం వెళ్తా ఉంటే ఐబాల్స్ మళ్ళీ అట్లాగా ఇది అన్నీ ఒక ఇంటరాక్చువల్ డిస్టెన్స్ అంటారు వీటిని సో ఈ కింద ఉండే సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయంటే ప్రతిదాన్ని ఈక్వలైజ్ చేస్తాయి అన్నమాట ఏది చిన్న తేడా ఉన్నప్పుడు హ్యూమన్ బాడీ ఎంత గొప్పదంటే ఏది తేడా ఉండదండి ఈ ఐకి ఈ ఐకి సేమ్ ఇదే ఉంటుంది కెమెరాలు ఇప్పుడు ఏదైనా హ్యూమన్సే కదా తయారు చేసేది రెండు లెన్సులు కానీ దానికి సిమెంట్ కోటింగ్ ఉంటుంది ఆ కోటింగ్లో చిన్న ఏదైనా తేడాలు ఉన్నాయనుకోండి ఈ కింద ఈ సాఫ్ట్వేర్స్ ఈక్వలైజ్ చేసేస్తాయి అన్నమాట సో కైండ్ ఆఫ్ ఇటువంటిది ఉంటా ఉండగా ఆ కంపెనీని ఇంకొక కంపెనీకి ఉన్నది అక్కడి నుంచి అమెరికా నుంచి లండన్ వచ్చాడు ఒక రెడ్ కంపెనీ అని రెడ్ కెమెరాస్ ఉన్నాయి కదా ఆ కంపెనీ దాని నుంచి కార్ల్ జైస్ జర్మన్ కంపెనీ వాళ్ళే నాసాలో ఈ పెద్ద పెద్ద బైనాక్లియర్స్ కానీ ఈ ఆఫ్థమాలజీ పెద్ద పెద్ద డాక్టర్స్ కావాల్సిన లెన్సులు కానీ ఫిలిం లెన్సెస్ కానీ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ అన్నమాట ఆ కంపెనీలో ఇప్పుడు ఇంజనీర్గా ఉన్నాడు అన్నమాట అట్లాగా తను ఒక ఇటాలియన్ని పెళ్లి చేసుకొని తనకు ఒక కొడుకు లండన్లో ఉంటూ ఉంటాడు డాటర్ ఏమో ఒక ఫ్యాషన్ డిజైనర్ తను ఒక బొత్తిక్కు అది ఉంది సనీల్లా ఈ డాక్టర్ అన్నమాట ఆఫ్థమాలజీ స్మార్ట్ విజన్ అని తన ఓన్ హాస్పిటల్స్ అది మీ ఫ్యామిలీకి లింక్స్తో ఏదో అవినాభావ సంబంధం టోటల్గా ఈ ఫీల్డ్లో ఎన్ని రకాలుగా ఉంటారో అంటే లింక్స్తో రిలేటెడ్ అయిన అన్ని శాఖల్ని మీరు టచ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు మీరు సినిమాటోగ్రాఫర్ అందమైన హీరోయిన్లని మీరు తీస్తూ ఉంటారు ఆడవాళ్ళకి చాలా పొసెసివ్నెస్ ఉంటుంది ఇంట్లో మీ ఆవిడ మీకు బాగానే అంటే కోఆపరేట్ చేసేవారా ఇంత అందమైన హీరోయిన్తో వర్క్ చేస్తారని గొడవ అయ్యేదా ఇంటికి వచ్చే అస్సలు లేదండి ఆవిడ అంత కోఆపరేట్ చేయటం వల్లే ఇంత అచీవ్ చేయగలిగా నేను బికాజ్ తను ఆ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానీ తనే తను కార్ డ్రైవింగ్ నేర్చుకొని పిల్లల్ని స్కూల్లో దించి ఎక్కించుకురావటం నేను ఆల్మోస్ట్ నెలకే ఒకసారి చుట్టం చూపులాగా వెళ్ళి వస్తూ ఉండేవాడినేమో బాంబేలో కొన్నాళ్ళు ఇక్కడ మూడు స్టూడియోస్ వాళ్ళ సినిమాలు నేనే చేసేవాడిని ఎక్కువ బయటే అంత సో షీ హాస్ టేకెన్ కేర్ మిగతా పిల్లల లైఫ్ అంతా తనే చూసుకునేది అంటే కళ్ళు మీవి విజన్ ఆవిది అక్కడ మంది మీ భాషలో చెప్పాలంటే సూపర్ సార్ సూపర్ ఫ్యామిలీ మీ అబ్బాయి ఇంకా సినిమాల వైపు వచ్చే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తులో సినిమాలకి రిలేటెడ్ అండి ఇప్పుడు ప్రతి సినిమాటోగ్రాఫర్తోనూ ఇప్పుడు ఉండే ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్స్తో వాళ్ళతో ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాడు ఈ కొత్త లెన్సుల గురించి తనే ఇంటర్వ్యూస్ చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాడు అన్నమాట అంటే యా ఇప్పుడు ఈ లెన్స్ ఇప్పుడు లెన్స్ ఏంటంటే అండి ఇప్పుడు వాళ్ళు తయారు చేసే కొత్త కొత్త లెన్సులు స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో నడిచి వెళ్తున్నా అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ పర్మిషన్స్ ఇవ్వరు కదా ఇక్కడే బ్లూ మ్యాట్లో తీసేస్తారు బ్యాక్గ్రౌండ్ అంతా ఎయిర్పోర్టు జనాలు తిరుగుతా వాళ్ళ మధ్య నుంచి వెళ్తున్నట్లే ఉంటుందండి వీటిని ఏ లెన్స్ వాడతాము అదే లెన్స్ని బ్యాక్గ్రౌండు ఈ బ్లూ మ్యాట్లో ఇదంతా క్రియేట్ చేయాలి కదా ఆ లెన్స్కు ఉండే ఏమేమి ఇది ఉంటుంది ఆ ఎడ్జెస్ ఏంటి అన్నీ ఈ ఒక దాని రీడింగ్స్ అన్నీ ఇప్పుడే షూటింగ్ చేసే టైంలోనే ఈ డేటా మొత్తం ఒక దాంట్లోకి వెళ్ళిపోయేటట్టుగా అటువంటి లెన్సులు అన్నమాట
సో లేటెస్ట్ ఇదన్నమాట. సో ఆటిని ఈ కొత్త సినిమాటోగ్రాఫర్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం, దట్ కైండ్ ఆఫ్ గైడ్ చేయడం భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీ అంతా. చూసారు కదండి, ఎస్ గోపాల్ రెడ్డి గారి అద్భుతమైన సినీ ప్రయాణం గురించి, ఆయన అనుభవాల గురించి. మరోసారి ఇలాంటి మరో గొప్ప వ్యక్తితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్కారం. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.